안 따봐야 하나? భగవద్గీత అర్జునుడికి అవసరమో కాదో, మహాభారత కాలం నాడు అవసరమో కాదో, ఇప్పుడు చాలా అవసరం. ఈనాడు ఉన్న సామాజిక పరిస్థితులలో, కుటుంబ పరిస్థితులలో భగవద్గీత లేకపోతే మనిషి ఖర్చు అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్. భగవద్గీత పట్టుకోకుండా ఇంకేది పట్టుకున్నా వేస్టే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అయుక్త ప్రాకృత స్తబ్ధః శిథో నైష్కృతి కోలసః విషాదీసు దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. కర్త పనిచేసేవాడు ఇలా ఉంటాడు. ఎలా ఉంటాడు? అయుక్త, మనస్సు దాని మీద పెట్టడు. మనం దాన్ని కవర్ చేసాం, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాడు. చపాతీ చేస్తూ సినిమా పాటలు ఉంటే చపాతీ మాడిపోతుంది, నల్లగదాయ అంటే దృష్టాంతం. అన్నం వండుతో ఫోన్ మాట్లాడితే అన్నం అడుగున పెంచి పెట్టేస్తుంది, అయితే ముద్ద ముద్దగా లేదు. కూర చేస్తూ సినిమా చూస్తుంటే కూర ఓవర్ కుక్ అయిపోతుంది, ఓవర్ కుక్ అది తినడానికి మీరు ఉంటుంది. వంటకే అక్కర్లా, మోటార్ సైకిల్ నడుపుతూ సెల్ ఫోన్లు చేస్తే వెళ్ళి ఎవరి మీద పడుతుంది. కార్ యాక్సిడెంట్లో మొన్న ఎవడో సెల్ ఫోన్ మాట్లాడుతూ ఆ బస్సు తీసుకెళ్ళి లోయలో పడేసి 20 ముందో 30 ముందో పోయారు. కాబట్టి చేసే పనిని సావధానంగా చేయాలి, మనస్సు పెట్టి చేయాలి. అయుక్త, సావధానత, ఏకాగ్రత లేకుండుట. అలా ఎందుకు అవుతుంది? కర్తవ్య నిష్ట లేకుండుట. మనం కవర్ చేశాను, అందుకే నేను క్విక్గా చెప్పేస్తున్నాను. ప్రాకృత అంటే పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఏమీ ఎదుగుదల లేదు. ఫిజికల్గా మనుషులు పెరుగుతారే తప్ప మానసికంగా ఏమీ పెరగదు.
చిన్నప్పుడు నా చాక్లెట్ రెండు చాక్లెట్లు ఉండే రెండు నాకే కావాలి, ఇంకా వాళ్ళు ఎవరికి పెట్టకూడదు. ఇది చిన్నప్పుడు చిన్నపిల్లలు చాలా సెల్ఫిష్గా ఉంటారు, చిన్నపిల్లల లక్షణం. ఇప్పుడు నా తల్లి పక్కింటి పిల్లవాళ్ళని ఎత్తుకుంటే ఆ పిల్ల ఒప్పుకోదు, నువ్వు వాళ్ళ పిల్లని ఎత్తుకుంటావు నన్ను ఎత్తుకోవద్దు. పిల్ల కానీ పిల్లవాడు కానీ సెల్ఫిష్గా ఉంటారు చిన్నపిల్లలు. చిన్నతనం అది నడుస్తుంది, పెద్ద అయిన తర్వాత కూడా అలాగే ఉంటారు. ప్రాకృత చిన్నపిల్లలు ఆట బొమ్మలతో ఆడుకుంటారు, అంటే వాళ్ళ మనస్సుకి అలాగే ఉంటుంది, ఆ బొమ్మలు యథార్థమని అనుకుంటూ వాటిలో నిమగ్నమై ఉంటారు చిన్నపిల్లలు. పెద్ద అయిన తర్వాత కూడా అలాగే ఉంటారు. ఇటు వచ్చి చిన్నపిల్లలు ఆట బొమ్మలు అయితే పెద్దవాళ్ళకు ఉండే బొమ్మలు వేరే ఉంటాయి. మనుషులనే బొమ్మలుగా చేసి ఆడుకోవడం, తర్వాత కారు మోటార్ సైకిల్ ఇలాంటి వాటితో ఆడుకోవడం, వాచీలు లేకపోతే ఆభరణములు వీటితోటి, అవి టాయ్స్. టాయ్స్ మారుతాయి తప్ప లక్షణం అదే ఉంటుంది. ఈ విధంగా వాడు ఎలా పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంటే వాడి జీవితంలో శాస్త్రము లేదు, సత్సంగము లేదు, శిక్ష, శిక్ష అంటే శిక్షణ, ట్రైనింగ్ కొంత వేదాంతం భగవద్గీత మొదలైన వాటిలో ఆచార్యుని వద్ద కూర్చుని కొంత నేర్చుకోవడం అటువంటిది లేదు. తర్వాత ఏదైనా మహాత్ముల ఎడల ప్రేమతో వెళ్ళి వారికి నమస్కరించి ఏదైనా ఒక ఉపదేశాన్ని స్వీకరించటం అది లేదు. ఉపదేశం స్వీకరించడం అంటే ఒక అంధవిశ్వాసం ఒకటి నెత్తికి పెట్టుకుని రావడం కాదు, సరైన ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఉపదేశాన్ని స్వీకరించాలి. అంతేగాని ఆయన మాకు ఏదో ఉపదేశం చేశారంటూ అలాంటిది కాదు, అశాస్త్రీయమైన ఉపదేశాలు కాదు నేనని. సో ఈ విధమైన ట్రైనింగ్ అంటే మానసిక పరిణతి ఏమీ లేకుండా అలాగే ఉండిపోతాడు, ఉండిపోయి పనులు చేస్తూ ఉంటాడు. తామసకర్త, తర్వాత స్తబ్ధ, పొగరుమోతు అంటే వినయ వ్యవహారం ఉండదు, సరళ వ్యవహారం ఉండదు, చాలా పొగరుమోతు వ్యవహారం ఉంటుంది, కఠోర వ్యవహారం ఉంటుంది, చాలా కరకుగా ప్రవర్తించే లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఎవరికి దండం పెట్టే అలవాటు ఉండదు. పూర్వం వాళ్ళు దేవాలయపు తలుపులు కొంచెం చిన్నవిగా పొట్టిగా పెట్టేవారు, ఎందుకంటే వీడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు తల ఉంచి వెళ్తాడు. అలాగే ఇళ్ళకి కూడా తలుపులు కొంచెం పొట్టిగా ఉండేవి, ఇంట్లోపలికి వెళ్ళినప్పుడు తల ఉంచుతాడు, అట్లీస్ట్ అక్కడైనా తల ఉంచుతాడనే ఆశతోటి తలుపులల్లా పొట్టిగా పెట్టేవారు. ఇప్పుడు తలుపులు పెద్దవి పెట్టుకుంటున్నారు, అక్కడ కూడా తల ఉంచక్కర్లేదు, ఇంకెక్కడా తల ఉంచాలి, అలాగా పొగరుమూతుగా స్తంభంలాగా ఉండిపోతాను. సో తర్వాతది స్తబ్ధ. శఠ, శఠ అంటే మోసగాడు. సో శంకరుడు శఠో మాయావి శక్తి గూహనకారీ, అది ఇలాంటి కర్తలు మనకు కొంతమంది కనపడతారు. వాడు మాయావి, మోసగాడు, పని దొంగ. శక్తి గూహనకారి అంటే పని దొంగ, తనకున్న శక్తిని దాచిపెట్టుకుంటాడు. శక్తిని దాచిపెట్టుకుంటే ఏమవుతుంది, లావు ఎక్కుతాడు. శక్తిని దాచిపెట్టుకోకూడదు, శక్తిని వినియోగించుకుంటుంటే ఆరోగ్యంగా ఉంటుంది. శక్తిని దాచిపెట్టుకున్నారనుకోండి బాగా లావు అలా ఉండకూడదు. ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకోండి, వాళ్ళకి మీరు హెల్ప్ చేయడానికి వెళ్ళారనుకోండి, మీరు ఒళ్ళు దాచుకోకుండా హెల్ప్ చేసేయాలి. దీన్ని ఏమైనా కొంచెం అడ్జస్ట్ చేయాలా, ఇప్పుడు సెట్ అవుతుంది అనుకుంటాం. సో ఒళ్ళు దాచుకోకుండా పని చేయటం అభ్యాసం చేయాలి. ఇదో ఎంతో తెలుసా, జస్ట్ వీ బిట్ ప్రసాద్ ఆగమ, ఎవరో ఒకళ్ళు వెళ్తే చాలు. ప్రసాద్ నువ్వు ఉండమ్మా, నమస్కారం. ఒళ్ళు దాచుకోకూడదు, ఒళ్ళు దాచుకుంటే రోగాలు వస్తాయి. ఇంకొంచెం పెంచాలేమో. ఓం ఓం, ఇప్పుడు బాగుంది బాగుంది. ఒళ్ళు దాచుకుంటే రోగం వస్తుంది, ఒళ్ళు దాచుకోకూడదు. ఇప్పుడు ఆ కిటికీలో గుట్లో ఏదైనా ఉందనుకోండి, అదే ఎవడైనా వచ్చేప్పుడు ఇలా వచ్చేప్పుడు తీసుకురా అనుకోండి, మనమే లేచి వెళ్ళి తెచ్చేసుకోవాలి. అటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా
పని దొంగతనం ఉండరాదు. శక్తి గూహన అంటే పని దొంగతనం ఉండరాదు. మనమే చేసేసుకుంటూ ఉండాలి, అన్ని పనులు మనమే చేసేసుకోవాలి. అన్ని పనులు మనమే చేసుకుంటే ఇంక పని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అలాగే ఉండాలి. పని వాళ్ళు ఎందుకు డబ్బులు ఇవ్వడం కోసం పని ఎందుకు చేసుకోవడం, మనం ఎందుకు చేసుకోవడం, శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం. అది ఫిలాసఫీ. పని వాళ్ళు వస్తారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు కూర్చుకుని వెళ్ళిపోతారు. మనమే చేసేసుకోవడం పనులన్నీ కూడా అలా ఉండాలి, అలా యాక్టివ్గా ఉండాలి. తామసుడు అయిపోయాడంటే రోగిష్ఠుడు అయిపోతాడు. తర్వాత మాయావి, మోసంగా చేయకూడదు పని. మోసం అనేది, కపటం అనేది అసలు ఉండనే ఉండకూడదు. శంకర శఠో మాయావి శక్తి కుహనకారీ, రెండు అర్థాలు. ఒకటి మాయ మోసం చేస్తాడు, రెండు పని చేసేప్పుడు శక్తిని దాచిపెట్టి పనిచేస్తాడు. ఆఫీసులో నాలుగు ఫైల్స్ మీద వర్క్ చేయాల్సిన చోట రెండు ఫైల్సే చేస్తాడు, మిగతా రెండు ఫైల్స్ మీద దాచిపెడతాడు. వర్క్ రేపు చేద్దాం లేని పోస్ట్ పోన్ చేస్తాడు. అలాగే విద్యార్థులకు పాఠం చెప్పేప్పుడు గంట పాఠం చెప్పాలంటే అరగంట చెప్పేసి లేచకపోతాడు. అరే ఆడుకుంటారా అని వాళ్ళని పంపిణ చేసి ఇది లేచకపోతాడు. పిల్లలు అలా చేయకూడదు. శక్తిని దాచిపెట్టుకుంటే రోగం వస్తుంది. శక్తిని బాగా ఖర్చు పెడుతూ ఉంటే, శక్తి అంటే క్యాలరీస్ అని అర్థం, క్యాలరీస్ని బాగా ఖర్చు పెడుతూ ఉంటే మళ్ళీ భోజనం చేసి క్యాలరీస్ని లోపల వేయచ్చు, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి పని ఎదరవాళ్ళకి అప్పచెప్పేస్తూ మనం అలా సోమరులాగా తయారైపోతే అనారోగ్యాలు వస్తాయి. నైష్కృతి కహ, నిష్కృతి అనే పదం నుంచి నైష్కృతి కహ అని వచ్చింది. ఈ నిష్కృతి అనే పదానికి రెండు రకాల అర్థాన్ని చెప్పారు. ఒకటి, ఇతరులు ఏదో వాళ్ళు కష్టం కాయ కష్టం చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకుని బతుకుతూ ఉంటారు, భార్యాపిల్లల్ని పోషించుకుంటూ బతుకుతూ ఉంటారు, దానికి వృత్తి అని పేరు. వృత్తి, వృత్తి అనే పదానికి బ్రతుకుతెరువు. ఎప్పుడైనా విన్నారా బ్రతుకుతెరువు అని? తెలుగు మాట విన్నారు కదా. రిక్షా తొక్కుకునేవాడు బ్రతుకుతెరువు ఏమిటి? రిక్షా తొక్కడం. తర్వాత ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, అది వాడి బ్రతుకుతెరువు. అలాగే అది వృత్తి అంటారు. వాడి వృత్తి మీద దెబ్బ కొట్టడం అంటే ఏమిటి? రిక్షా తొక్కుకునేవాడు రిక్షాని లాగేసుకుని దాచిపెట్టేట, లేకపోతే ఏదో అప్పు ఇచ్చిన అప్పు కట్టలేదనో ఏదో పేరు పెట్టి ఆ రిక్షాని కాన్ఫిస్కేట్ చేసేట చేసేస్తే వాడు మొన్నాడు ఇంకా రూపాయి సంపాదించేసిన పరిస్థితి లేకుండా అయిపోతాడు. అలాగే చేయడం. లేకపోతే ఉద్యోగస్తుడికి వాడి మీద ఏదో కసి ఏదో పెట్టుకుని వాడు ఉద్యోగం తీసేసి తీసేట్లా చేయటం, ఎవరికో చెప్పి వాడు ఉద్యోగం డిస్మిస్ చేయించడం. దానివల్ల వాడు రోడ్డు మీద పడిపోతాడు, వాడికి ఉద్యోగం ఉండదు, భార్యాపిల్లల్ని పోషించుకునేటువంటి ఉపాయం లేకుండా అయిపోతాడు. ఆ విధంగా అపకారం చేసి వాడిని నైష్కృతిక అని అంటారు. అటువంటి పర అపకార రూపమైన కర్మను చేస్తున్నాడు కనుక వాడు తామసకర్త అవుతాడు. శంకర్లు నైష్కృతిక పరవృత్తిఛేదన పరహ, ఇతరుల యొక్క బ్రతుకు తెరువును చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నవాడు పరహ. ఆ బ్రతుకు తెరువుని చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ పాయింట్ మీద నేను చిన్నప్పుడు సినిమా చూశాను, ఆ సినిమా ఏంటో గుర్తులేదు నాకు, హిందీ సినిమా. ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆ రైల్వే స్టేషన్కి ఊరు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్కి వెళ్లాల్సిన వాళ్ళందరూ ఏదో ఒక వాహనాన్ని పెట్టుకుని వెళ్ళాలి. గుర్రబొళ్ళు ఉంటాయి, జట్కాలు. రైల్లో దిగిన వాళ్ళు జట్కా ఎక్కి ఊరు రావాలి, ఊరు నుంచి రైలుకి వెళ్ళేవాడు జట్కా ఎక్కి ఊరు వెళ్ళాలి. జట్కాలు 4 రైళ్ళు జట్కాలు ఇటు అటు నడుపుతూ ఉంటాడు. దాంట్లో జట్కా డ్రైవర్ ఒకడు దిలీప్ కుమార్ ఒకడు ఉంటాడు, ఆ నాయకుడు. ఆ సినిమాలో మీకు ఉంటే గుర్తొస్తుందని చెప్తున్నా, నాకు గుర్తున్న కొద్దిపాటి సంగతి. ఈ లోపల ఒకడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద పొడుగాటి జీప్ ఒకటి కొనుక్కొస్తాడు. జీప్ కొనుక్కొచ్చి అక్కడ డ్రైవర్ని పెట్టి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ధనవంతుడు ఒక జీప్ కొని ఒక డ్రైవర్ని ఒకడిని పట్నం నుంచి తెప్పించి ఆ జీపులో
ఆ వచ్చిన వాళ్ళని ఇట్నించుటూ అట్నించుటూ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు వాడు. ఈ రైలు దిగిన వాళ్ళు జట్కా ఎక్కడ మానేసి జీప్ ఎక్కడ ప్రారంభిస్తారు. ఈ జట్కా వాళ్ళందరికీ కూడా తిండి లేకుండా అయిపోతుంది. అప్పుడు దాని మీద నాయకుడు ఏం చేస్తాడంటే ఈ కొంత సర్వే చేస్తాడు, ఎందుకు జీప్ ఎక్కుతున్నారు అంటే జీపు తొందరగా వెళ్తుంది అని చెప్తాడు. అప్పుడు నాకు గుర్తున్నంత మేరకు చెప్తున్నా, ఇంకో దారి ఉంటుంది, అక్కడేదో చిన్న కాలం ఉంటుంది, అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టినట్లయితే జట్కాలు కూడా ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళినట్లయితే జీపు వెళ్ళే టైంలోనే వెళ్ళిపోతాయి జట్కాలు. కాబట్టి టైం కోసం జీప్ ఎక్కర్ల, మళ్ళీ జట్కాలకు కూడా బాడుగా లభిస్తుంది, వాళ్ళకు కూడా వృత్తి లభిస్తుంది. అందుకోసం వాళ్ళు ఏదో బ్రిడ్జ్ కట్టుకుంటారు, ఇది కష్టపడి కాయ కష్టం చేసి రాటలో పెట్టి వుడెన్ బ్రిడ్జ్ కట్టుకుంటారు. దాని మీద జట్కాలతో వదులుకుంటూ మళ్ళీ 10 రూపాయలు సంపాదిస్తుంటే వీడు ఈ ధనవంతుడు వాడి జీపు ఖాళీగా ఉందని వాడు ఆ బ్రిడ్జ్ కింద ఒక బాంబు పెట్టి పేరుకేస్తాడు. మీరు చూశారా ఇటువంటిది ఒకటి? అయితే నేనే చూశానా? దాని యాదవరో ఏదో పేరు. దీన్ని ఇగో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారే, దీనిని పరవృత్తి ఛేదన పరహ అని అంటారు. నన్ను ఎవరో అడిగారు, ఏమన్నా ఆ పురోహితుడు గారు మంత్రం బాగా చెప్తున్నారా అని అడిగారు. బాగానే చెప్తున్నారు. ఎందుకని? ఆయనలో ఉండే దోషాన్ని పట్టుకోవడం నా పని కాదుగా, ఆయన వృత్తిని నేను ఎందుకు చెడగొట్టాను? పాఠం చెప్పేప్పుడు మంత్రం బాగా చదువుకోవాలి అని చెప్తామే తప్ప, ఒక పర్టికులర్ పొజిషన్లోకి వెళ్ళి ఆయన మంత్రం చెప్పట్లేదు అని ఆ కమిటీ మెంబర్లకు చెప్పామనుకోండి, వాళ్ళు ఆ వృత్తి తీసేశారనుకోండి, ఈ రకమైన ధర్మ సంకటం వస్తుంది, చెప్పాలా వద్దా? కాబట్టి మనం ఇతరుల కడుపు మీద కొట్టరాదు, దాన్ని అలా అంటారు తెలుగులో, కడుపు మీద కొట్టుక అని అంటారు. అలాంటి పనులు చేసేవాడు తామసకర్త, నైష్కృతిక. ఇది శంకరులు అలా చెప్పారు ఆ పదానికి అర్థం. ఆ పదం కొంచెం క్లిష్టమైన పదం, అంత తరచుగా వినపడే పదం కాదు. ఈ పదానికి ఇంకొక అర్థాన్ని కూడా కొంతమంది టీకాకారులు చెప్పినారు, బెల్లంకొండ వారు మొదలైన టీకాకారులు. వాళ్ళు ఏమన్నారంటే, నిష్కృతి అంటే ఉపకారికి తిరిగి ఉపకారము చేస్తే దాన్ని నిష్కృతి అంటారు అని అర్థం చెప్పారు. నిష్కృతి, ఉపకారికి ఉపకారం చేయాలి, అది లేకుండా వీడు బతుకుతాడు. నిష్కృతి లేనివాడు కనుక నిష్కృతి విషయంలో చాలా కుత్సితమైన ప్రవృత్తిని కలిగి ఉంటాడు కనుక వీడు నైష్కృతిక. ఉపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయకపోగా అపకారం చేయడానికి వెనుకాడడు. మనకి పెద్దలు ఏమని చెప్పారు, అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అని చెప్పారు. ఉపకారికి ఉపకారం చేస్తే అది గొప్పే కాదు అన్నారు. వీడు రివర్సు, వీడు ఉపకారికి ఉపకారం చేయడం మాట అలాంటి పెట్టి అపకారం చేస్తాడు, దీన్ని నైష్కృతికుడు అని అంటారు. అటువంటి వాడు తామసకర్త. ఇంకా అలసహ, అలసట, అలసహ అంటే సోమరిపోతు అని అర్థం. ఆ సోమరిధనము పోతుంటే బలంగా ఉన్నాడని అర్థం. బలంగా ఉన్నాడు, వాడికి ఏమీ శరీర ఆరోగ్యంలో లోటేమీ లేదు, పోయినో అది బాగానే చేశాడు, కానీ పని దొంగ, పని చేయడు. అలసహ ఆ పదం ఎలా వచ్చిందంటే, రలయోరభేద, రసము అంటే రెలిష్, ఎంజాయ్మెంట్. పని చేస్తే కొందరికి ఉత్సాహం కలుగుతుంది, వాడికి పని చేయడంలో ఉత్సాహం వాడికి ఉండదు, వాడికి ఎరుగడు, అలా సోమరిగా పడు ఉంటాడు. పని చేయడంలో ఉత్సాహం ఉండదు, ఎక్కడో మూలకు పోయి పడుకుని నిద్రపోతాడు, లేకపోతే పేకాట ఆడుకుంటూ కూర్చుంటాడు, లేకపోతే కబుర్లు ఆడుకుంటూ కూర్చుంటాడు, పని మాత్రం చేయడు. అటువంటి వాడిని అలసహ అని అంటారు. సో కష్టపడి పని చేయటానికి ఇష్టం ఉండదు, సంసారానికి సంబంధించిన కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాడు, ఎలక్షన్ రిజల్ట్స్ గురించి చర్చ చేసుకుంటూ కూర్చుంటాడు. ఎంతసేపు చర్చిస్తే సెటిల్ అవుతుంది? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి ఇండియాలో ఒక 200 న్యూస్ ఛానల్స్ అన్ని భాషలు కలుపుకుని ఇంగ్లీషుతో సహా గత
36 గంటల నుంచో 48 గంటల నుంచో చర్చ 24 అలా నిరంతరంగా చర్చిస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ గురించి. ఎందుకు అలాగా? సరే, ఎగ్జిట్ పోల్స్ అనే ఒక మెథడ్ ఉంది, ఇలా వచ్చింది ఇలా రావచ్చని ఊహించారు. అసలైంది ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి ఇంకో 2 రోజుల్లో వస్తుంది. కాబట్టి ఒకసారి అనుకోవడం తప్పేం కాదు, ఎందుకంటే అలాంటి స్టాటిస్టికల్ సైన్స్ ఒకటి ఉన్నది కనుక దాన్ని కరెక్ట్గా అప్లై చేసి మనం టెస్ట్ చేసుకుని ఏ మేరకు మనం ఊహ చేయగలిగినాం. సీఫాలజీ అంటే సీఫాలజీ అన్నది ఒక సైన్స్. ఆ సైన్స్ ప్రకారం వాళ్ళు వర్క్ చేయడం వరకు బాగానే ఉంది. దాని మీద ఎంత చర్చ చేస్తారు? ఆ చర్చలో ఒకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణ చేయటం, అలా కూర్చుని చేస్తూ ఉండడం, అలా చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా అయిన దాని గురించి లేకపోతే రాబోయే దాని గురించి గంటల తరబడి చర్చలు చేస్తూ మీరు పల్లెటూరులో చూస్తే తెలుస్తుంది. నేను ఒకసారి ఓ పల్లెటూరు వెళ్ళాను, పొద్దున్నీ సాయంకాలం దాకా ఉన్నా. అక్కడ ఉన్న యువకులు, మధ్య వయస్కులు యువకులు, పెద్దవాళ్ళు కొనేదో విషయానికి, మధ్య వయస్కులు యువకులు ఉదయం టిఫిన్ తినేసి రాత్రి 9 దాకా వాళ్ళు ఏ పని ఏమిటి, అరుగు మీద కూర్చుని నలుగురు చుట్టూనో 10 డిస్కషన్, అంతా పొలిటికల్ డిస్కషన్. వీడిని ఎగుతాడా వాళ్ళు ఎగుతాడా? నేను అనుకున్నాను ఎంత చర్చించినా ఒక గంట సేపు ఉంటుందేమోలే అనుకున్నాను. ఏమి చర్చిస్తారు అంతకంటే ఏముంటుంది చర్చించడానికి? ఒక గంట ఉంటుందేమోలే అనుకున్నాను. కానీ నేను ఆశ్చర్యపోయాను, 6 అవర్స్ చర్చించినా ఇంకా చర్చిస్తూనే ఉన్నారు వాళ్ళు. ఈ లోపల నా పని అయిపోయింది, నేను వచ్చేసాను ఆ ఊరి నుంచి. ఆ తర్వాత కూడా వాళ్ళు అలా కంటిన్యూ చేశారని నాకు ఎవరో తర్వాత చెప్పారు. ఇగో ఈ విధముగా నిరర్థకమైన సంసారమునకు చెందిన కబుర్లాడుతూ కూర్చుంటారు సోమరిపోతులు, లేకపోతే నిద్రపోతారు. కష్టపడి పని చేయటం ఇష్టపడరు భాష్యకారులు. అలసహ అప్రవృత్తిశీల కర్తవ్యేష్వపి, అంటే వాడు తప్పక చేయదగిన పని అనే సందర్భాల ఎందు కూడా కర్తవ్యేషు అపి లేచి చేయడు పని, లేచి పని చేయాలి కదా. దీనికి ఒక దృష్టాంతం చెప్తాను. డాక్టర్జీ దృష్టాంతం చెప్పేవారు, అంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సంస్థాపకులు డాక్టర్జీ అనేవారు. ఆయన దృష్టాంతం చెప్పేవారు. ఆ భోజనం అయిపోయింది, తమలపాకులు పెట్టారు, 10 గెస్టులు వచ్చారు, వాళ్ళందరూ కూర్చున్నారు చాపల మీద, మధ్యలో తమలపాకులు పెట్టారు, వక్కలు పెట్టారు, సున్నం కావాలి. సున్నం వస్తే కానీ తమలపాకులు వక్క అది పూర్తవు. ఏ సున్నం తీసుకురా అని నేను ఇతనితో అన్నాను. ఇతను వెనక్కి తిరిగి సున్నం తీసిపెట్టు అని ఆయనతో అన్నాను. ఆయన వెనక్కి తిరిగి బయటరాజు గారితో సున్నం తీసుకురా అని చెప్పారు. ఆయన వెనక్కి తిరిగి పుప్పాల గారితో సున్నం కావాలండి అని ఆయనతో చెప్పారు. ఆయన వెనకాయనతో చెప్పారు. ఆయన వెనకాయనతో చెప్పారు. అలా అందరూ చెప్పారు. 10 పురమాయించారు, సున్నం రాలేదు. అప్పుడు డాక్టర్జీ లేచి వెళ్ళి సున్నం తీసుకొచ్చారు అన్నమాట. ఇది ఆయన రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో ఇదో ప్రిన్సిపల్గా పెట్టారు. ఏంటంటే అది, మీరు పని ఇతరులకి చెప్పడం పని పని అనిపించుకోదు, మీరు స్వయంగా లేచి పని చేయడమే పని అవుతుంది తప్ప ఇంకొకటికి పురమాయించటం పని అనిపించుకోదు. కాబట్టి పురమాయించే అలవాటు మానేసుకోండి, పురమాయించవద్దు అని చెప్పారు. నేను ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్ఇన్ క్యూలో నిలబడ్డాను. అదో పెట్టేది వాడి ముఖాన్ని పారేసి అప్పచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని సరిచేస్తారు, మన సామాన్ కొట్టుకుని మనం లోపలికి వెళ్ళచ్చు. అక్కడ 4 కౌంటర్లు ఉన్నాయి. 4 కౌంటర్లని కూడా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చకచకా తిరిగేస్తూ వాళ్ళకి కావలసినవన్నీ అందిస్తూ ఈ కౌంటర్లో కొంత రష్ ఉంది. ఈ రష్ని వీళ్ళకి హెల్ప్ చేస్తూ, ప్యాసింజర్స్కి హెల్ప్ చేస్తూ, వీళ్ళ సామాగ్రిని లాగి తీసుకెళ్ళి అతనికి ఇచ్చి, ఆ బోర్డింగ్ పాస్ పుచ్చేసుకున్న వాళ్ళని పంపించేసి అక్కడ క్లియర్ చేస్తూ, ఆ కార్ట్ ఉంటే తీసేసి పెట్టి అలా చేస్తున్నాడు ఒక అతను. అతను మామూలుగానే వాళ్ళు వేసుకుంటారు కదా డ్రెస్ ఏదో వేసుకుంటారు, ఆ డ్రెస్లోనే ఉన్నాడు. అతను మామూలుగా అక్కడ ఈ పనంతా సహకరించడానికి ఉపయోగించే ఒక వ్యక్తిని వీళ్ళు ఎంప్లాయ్ చేశారేమో అని నేను అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది. ఏమర్థమైందంటే అతను హీజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్, ఈ ది బాస్ ఆఫ్ ఆల్ దోస్ ఫెలోస్. వాళ్ళందరూ కూర్చుని బోర్డింగ్ పాసులు తయారు చేస్తున్నాం, ఆయన బాస్.
ఆ సంగతి నాకు ఎలా తెలిసిందంటే, నేను బోర్డింగ్ పాస్కి నా టికెట్ ఇస్తే ఆ అమ్మాయి దాంట్లో ఏదో కొర్రి వేసింది. కొర్రి వేసి, ఇది మీకు బోర్డింగ్ పాస్ అది ఎప్పుడూ అవటం లేదు అని కొర్రి పెట్టింది. అప్పుడు అలా ఆ మాట ఇప్పుడు చెప్తే అలాగా, ఇంకో అరగంటలో ఫ్లైట్ ఉంది, యు కాల్ యువర్ బాస్, యు రిఫర్ టు హయ్యర్ విత్ ఏ వ్యాలిడ్ టికెట్ అంటే, ఈ లోపల ఆవిడ బాస్ని పిలిచింది. ఇతనే ఆ బాసు. ఇతను వచ్చి అవన్నీ చెక్ చేసి అదేదో సెటరైట్ చేసి గివ్ హిమ్ బోర్డింగ్ పాస్, నాకు బోర్డింగ్ పాస్ పింజి మళ్ళీ వెళ్ళిపోయాడు. బాస్ అయి ఉండి అంత కష్టపడి పనిచేస్తున్నాడు అతను. అది అలా ఉండాలి. దానికి ఆపోజిట్ కర్తవ్య కర్మ ఉన్నప్పుడు కూడా సోమరిగా పడి ఉండుట, అది వీడి వీడు ఆలస. అలాంటి వాడిని తామసకర్త అని అంటారు. తర్వాత విషాది. విషాది అంటే కొంతమందిలో ఈ లక్షణం ఉన్నది. విషాది విషాదము అంటే డిప్రెషన్ అని అర్థం. ఈ లక్షణం ఉన్నది అంటే డిప్రెషన్ అంటే అది వ్యాధి లెవెల్లోకి వెళ్తే డిప్రెషన్ అని అంటున్నారు. మామూలుగా డిప్రెషన్ దాకా ఇంకా అంతదాకా వెళ్ళలేదు అన్నప్పుడు దాన్ని ఏమంటారంటే నిరుత్సాహము అని అంటారు. నిరుత్సాహము, నిస్పృహ, ఇంకా ఫైనల్గా ఇంకా డిప్రెషన్. ఇప్పుడు ఒక అతను నేను చూశాను, ఒక యంగ్ మ్యాన్, యంగ్ మ్యాన్ అంటే 20s 30s ఉంటాడు. నేను మామూలుగా అటు కేసు వెళ్ళాను. ఓ మూల ఇలా కూర్చుని ఉన్నాడు. నేను అడిగాను, ఏ వాట్ హ్యాపెన్ టు హిమ్, ఈజ్ హీ ఓకే అని అడిగితే, ఆయన డిప్రెషన్లో ఉన్నాడు అని అన్నారు. అలా మూల కూర్చుని ఉన్నాడు, మంచం మీద మధ్యలో కూర్చుని ఉన్నాడు. నేను అప్పుడు ఎవరని అడిగితే నాకు తెలుసున్న వ్యక్తే, ఆ వ్యక్తిని ముసుగు కూడా వేసుకున్నట్టుగా కూర్చున్నాడు, ఏదో చలికి దుప్పటి కప్పుకుంది. నేను నా దుప్పటి తీముందు తల పైకెత్తు ఎత్తాడు. నేను తెలుసున్న వ్యక్తే, ఏమిటని అడిగితే డిప్రెషన్ అని చెప్పాడు. బ్రేక్ఫాస్ట్ చేసేవానండి, చేశానండి. కాఫీ తాగావా? తాగానండి. నేను వాకింగ్కి వెళ్తున్నాను, అతో పాటు రా అన్నా. నేను మైల్ దూరం నడవడానికి వెళ్ళాను, నాతో పాటు రా. నిమ్మడంగా నడుస్తున్నాను నా వెనక. నాలో సగం ఉంది వయస్సు, నిమ్మడంగా కొట్టినంత పని చేశాను, నిమ్మడంగా నడుస్తాం. శరము హోనాచారు నాతో పాటు నడు అని 2-3 కూకలేసిన తర్వాత నాతో పాటు నడిచాడు. మైల్ దూరం నడిచి వచ్చి, ఇప్పుడు ఏమైందిరా డిప్రెషన్ అంటే, పోయిందని చెప్పారు. ఇంట్లో వాళ్ళు చెప్పారు, అతను చెప్పలేదు. కాబట్టి అలా ఉండకూడదు. డిప్రెషన్ ఏమిటి? ఏదో చిన్న చిన్న కారణానికి పని మానేయడమేనా? ఏదో తలపోటు వచ్చిందనుకోండి, పాఠం మానేయడం. తలపోటు వచ్చిందని పాఠం మానేశాను అనుకోండి, నేను ఇక్కడికి ఎంతమంది వచ్చారు? వీళ్ళందరూ కార్లు బస్సులు అవన్నీ ఎక్కి నానా కష్టాలు కూడా వచ్చారు కదా. పాఠం ఉంటుందని వచ్చారు, నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోతారు. నేనేమో నా రూమ్లో కూర్చొని నేనేం చేస్తాను? అలా ఉండకూడదు. తలపోటు వచ్చిందని ఇంకా మాట్లాడడానికి వీలు లేదు, నేను హాస్పిటల్లో పడేయాలన్నంత వరకు పని చేస్తూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ వన్ షుడ్ డై అట్ ది వర్కింగ్ స్టేషన్ అనే ఒక ప్రిన్సిపల్, దాన్ని బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పాడు. యూ షుడ్ డై అట్ ది వర్కింగ్ స్టేషన్, యూ షుడ్ నాట్ డై ఇన్ ఐసీయూ. నేను ఆ మాట నేనే యాడ్ చేశాను. ఐసీయూలో ఇటు అటు వైర్లు పెట్టుకుని పోవడం అలా ఎందుకు? మన అబుల్ కలాం గారు ఎలా పోయారు? ఆయన షిల్లాంగ్లోనో ఎక్కడో యూనివర్సిటీలో, అస్సాం వైపు యూనివర్సిటీలో ఏదో లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళి లెక్చర్ ఇస్తూ ఇస్తూ కళ్ళు పడిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్తే పోయారు. నిన్న నితిన్ గడ్కరీ గారు, ఆయన ఏదో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ స్టేజ్ మీద డయస్ మీద మధ్యలో కళ్ళు తిరిగి పడతారు. అప్పుడు ఎవరో హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అంటే అలాంటప్పుడు పని మానేస్తారు. అలా ఉండాలి. కానీ ముందే అసలు చిన్న హింటు, ఒక పిసర్ అనారోగ్యం హింటు రాగానే పని మానేసి కూర్చోవటం అన్నది చాలా తప్పది. అలా ఉండకూడదు, పని మానేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేసుకుంటూ పోవాలి. ఇంకా పని ఎప్పుడు మానేయాలో తెలుసిన, పని చేయాలా అక్కర్లేదా అన్న నిర్ణయం మన చేతుల నుంచి దాటిపోయినప్పుడు పని మానేస్తారు. మీరు మానేయరు, పని ఆగిపోతుంది.
అలా ఉండాలి కానీ సోమరితనంగా ఉండకూడదు. ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళి సాయంకాలం అలసిపోయి రోజంతా హార్డ్ వర్కింగ్ డే, ఇంటికి వచ్చి కాలు తోచి కూర్చున్నాను. ఈ లోపల ఒక అతను మోటార్ సైకిల్ వేసుకొచ్చాడు, మనం వెళ్ళాలండి అక్కడ ఆ పని ఉన్నది, ఆ కార్యక్రమాన్ని మీరు నేను కలిసి నిర్వహించాలి లేవండి అన్నాడు. నేను అవల కాదో నాకు నేను అలసిపోయాను అన్నా. అంటే ఆయన అన్నారు శరీరం అలసిపోయిందా మనస్సు అలసిపోయిందా అని. అంటే నేను ఆలోచించాను మనస్సే అలసిపోయింది శరీరం కాదు, శరీరం మనస్సు చెప్పినట్టు ఉంటుంది. ఆలోచించాను సరే లే అని లేచి నిలబడి భుజం మీద కండుగా వేసుకుని వెళ్ళాను. పని చక్కగా పూర్తి చేసుకుని వాపసు వచ్చాను, అప్పుడు అలసిపోయాను. కాబట్టి అలసిపోవచ్చు, ఆ పని కూడా పూర్తి చేసి అప్పుడు అలసిపోవాలి. అంతేకాదు ఊరికి ముందే అలసిపోతే ఎలాగా. కాబట్టి హార్డ్ వర్క్ చేయటం అన్నది అవసరం. ఈ డిప్రెషన్ అనే వాళ్ళని నేనేమంటానంటే, చూడండి లేచి వెళ్ళి ఒక మైల్ దూరం నడిచి రాగలడా పురుషుడు కానీ స్త్రీ కానీ, ఈ కెనాట్ డూ దట్ ఆల్సో అంటే ఇంకా మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అయితే ఈ కన్ డూ దట్ మచ్ అంటే ఏ డాక్టరో అక్కర్లేదు, ఏ మందో అక్కర్లేదు. ఇది ఒకటి గమనించదగ్గ విషయం. రెండవది, జీవితంలో ఏవో కష్టాలు వస్తాయి, కష్టాలు లేనిది ఎవరికో చెప్పమంటారా? ఇక్కడ పక్కన ఈ రాట్లు ఉన్నాయి చూడండి, మ్రాలు అంటారు రాటలు, స్తంభపు రాటలు, వాటికి కష్టాలు రావు. ఎందుకని? వాటికి ప్రాణమే లేదు. ఈ టేబుల్కి ఏ కష్టమూ రాదు, ఈ కుర్చీకి ఏ కష్టమూ రాదు. ఈ కుర్చీలో కూర్చున్న వాడికి అందరికీ కష్టాలు కొద్ది గొప్ప వస్తూ ఉంటాయి. కష్టాలు రాకుండా ఉంటాయండి జీవితంలో. కష్టం లేనివాడు ఎవడూ లేడు. కశ్యైకాంతం సుఖం ఉపన్నతం అన్నాడు కాళిదాసు. ఎవరికొచ్చిందిరా సుఖం? నిరంతరంగా బ్రేక్ లేకుండా సుఖం ఎవరికొచ్చింది? ఎవరికి రాలేదు. దుఃఖం ఏకాంతతో వా, దుఃఖమైనా కూడా బ్రేక్ లేకుండా ఎవరికి రాలేదు. కాబట్టి కష్టాలు ఏవో వస్తూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు దుఃఖించడం కూడా సహజం, దుఃఖం కూడా సహజమే. నేను ఎవరినో ఒక ఆయన్ని నాకు అది ఆ పుస్తకం కావాలన్నా, అంటే ఆయన ఉన్నాను నేను కొంచెం మానసికంగా వ్యథలో ఉన్నానండి అన్నా. మంచి, నేను మళ్ళీ ఇంకోసారి కలుస్తాను అని నేను వెనక్కి వచ్చేసాను. ఐ అండర్స్టాండ్, ఎందుకంటే పుస్తకం వెతకాలంటే కొంత మనస్సుకు కొంత ఒక్కపిసర మనస్సుకు ఉత్సాహం ఉండాలి. పాప ఆయన ఏదో చెడు వార్త ఏదో విన్నారు ఆయన, ఆ సంగతి నేను ఎరుగను. ఆయన మనస్సులో ఏదో వ్యథలో ఉన్నారు కాబట్టి నా పని ఆయన చేయలేకపోయినారు. ఐ అండర్స్టాండ్. నెల రోజుల తర్వాత కూడా అలాగే ఉంటాయి. కష్టం అన్నది రాంది ఎవరికి? కష్టాలు మనుషులకే వస్తాయి కానీ మ్రానులకు వస్తాయా అని ఏదో సామెత ఏదో. కష్టాలు వస్తూ ఉంటాయి. మన పెద్దలు మనకంటే ఎక్కువ కష్టాలు పడ్డారు, మనం ఇంకా కష్టాలు తక్కువ. ఎందుకంటే వాళ్ళకి బహుళ అధిక సంతానము, వాళ్ళందరూ కూడా చాలా అధిక సంతానం. అధిక సంతానంలో ఉండి సుఖపడ్డవాడు ఎవరినైనా ఎదుగుతారా మీరు? అలాంటి గృహస్థుని ఒక గృహస్థుని భర్తృహరి వర్ణించారు. నాకు శ్లోకం గుర్తులేదు. ఒక గృహస్థున్నాడు, ఆయన 4 కొడుకులు 4 కూతుళ్ళు. భార్యకి నడుము నొప్పి, ఆవిడ కదలలేకుండగా ఆవిడకి మందు కావాలి. భార్య పెద్ద ఆవిడ కదా, ఆవిడ ఈయన పెద్ద ఆయనే, భార్య కూడా పెద్ద ఆవిడ. మనవరాలి పెళ్ళి ఏమండి, ఆ పెళ్ళికి పెళ్ళివారు వచ్చి టైం అవుతోంది, ఎదుర్కోలికి ఈ పెద్దలు ఇద్దరు ఉండాలి. భార్యకి నడువు నొప్పికి మందు పట్టుకురావాలి, మందు ఏర్పాటు చేయాలి. మనవరాలి పెళ్ళి. ఆవు ఈయలడానికి సిద్ధంగా ఉంది వెనకాల పెరట్లో. అంటే ఇలాగా ఆ గృహస్థు ఏకకాలంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ ఏకరవు పెడుతూ ఓ శ్లోకం ఒకటి సంస్కృతం. అలా అని చెప్పేసి ఆ గృహస్థు కుప్పకూలిపోతాడా? కుప్పకూలిపోడు, అన్నీ చేసుకుంటూ వస్తాడంతే. కష్టాలు లేని వాళ్ళు ఎవరు? సర్వకాలముల ఎందు మాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, మాకు ఎక్కడ లక్క కలిసి రావట్లేదు, దేవుడు మాకు వ్యతిరేకంగా ఉన్నాడు అంటూ అలాగా ఏడుపు ముఖాలు పెట్టుకుని ఉండకూడదు. ఈ టీవీ ఛానల్స్లో ఈ మధ్యకాలంలో దేవుడి పేరుతోటి ఛానల్స్ వచ్చి వాళ్ళు దేవుడి గురించి ఏమీ జనులకు బోధించకుండగా
అంధవిశ్వాసములలోకి జనులను నెట్టివేసే కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాలలో ఎక్కడైనా ఒకటి మంచి కార్యక్రమం వస్తే అరుదు గొప్ప అన్నట్టుగా ఉన్నాయి ఈ ఛానల్స్. ఆ ఛానల్స్లో వాడు మీకు ఏ కష్టమైనా ఫోన్ చేయండి అని నెంబర్ ఇస్తాడు. ఫోన్ చేసేస్తే కష్టాలు తీరిపోతాయా? వెంటనే ఫోన్లు వచ్చేస్తాం. ఆ ఫోన్లలో వాళ్ళు చెప్పే కష్టాలన్నీ కూడా అవి కష్టాలే కావు, అవి వాటిని కష్టాలుగా వీళ్ళు తీర్చి పెట్టుకున్నారు, మనస్సులో అలా పెట్టుకున్నారు తప్ప అవి కష్టములే కావు. కాబట్టి మాకేదో కష్టం వచ్చేసింది, మేము ఏదో కష్టపడిపోతున్నాము అంటూ అలా ఉండకూడదు. అలా ఎప్పుడు అలా కంప్లైంట్ చేయకూడదు. నేను ప్రిన్సిపల్ ఒకటి చెప్పాను, ఒకళ్ళిద్దరికి చెప్పాను, చూడండి మీరు మీ కష్టం నాకు చెప్పే ముందు మీరు ప్రశ్న వేసుకోవాలి, ఈమె ఈ కష్టాన్ని తీర్చే సందర్భం ఉన్నదా అని మీరు ప్రశ్న వేసుకోవాలి. ఉందంటే చెప్పండి, నేను వెంటనే నా శక్తి యుక్తి ఉపయోగించి మీ కష్టాన్ని నేను తీరుస్తాను. ఆ ప్రశ్నకి సమాధానం లేదు అంటే మాత్రం మీరు చెప్పకండి. ఇప్పుడు మా అన్నయ్య నా ఆస్తి కొట్టేస్తున్నాను, నా ఆస్తి నాకు సరిగ్గా ఇవ్వట్లేదు కదా, అది మీరు నాకు చెప్పాలి. ఓ మాట అనడంలో తప్పేం లేదు, ఓ మాట అనడం గురించి నేను అంటలేదు. ఎన్నిసార్లు చెప్తాను మీ అన్నయ్య మీకు ఆస్తి ఇవ్వకుండా ఏదో అన్యాయం చేశాను నాతో ఎన్నిసార్లు చెప్తారు? 10 సార్లు చెప్తారా? ఇంతకీ నేను చేయాల్సింది ఏమైనా ఉందా? పోనీ మీ అన్నయ్యని నేను చెప్తాను, నాకు తెలుసా నేను ఓ మాట చెప్తే అతను వింటాడని మీరు అనుకుంటున్నారా? అదే అదేమీ లేదు, మరి ఎందుకు చెప్తున్నట్టు మీరు? అలా ఉండకూడదు, అలా కష్టాలని ఎకరపెట్టుకుంటూ ఉండకూడదు, ఉత్సాహంగా ఉండాలి. భాగవతంలో ఒక ఘట్టం ఉంటుంది, దశమస్కంధంలో నందుడు వసుదేవుణ్ణి చూడడానికి వస్తాడు. వసుదేవుణ్ణి అంతకు ముందు రోజే కంసుడు జైల్లోంచి విడిచిపెడతాడు. అంతకు ముందు రోజే వసుదేవుడు ఇంటికి వచ్చి ఎన్నో ఏళ్ళు జైల్లో గడిపాడు, 7 ఏళ్ళో 8 ఏళ్ళో ఇంటికి అప్పుడే వచ్చాడు. ఓ రోజు ఆయన ఇంట్లో ఏదో ఆ ఇల్లు సర్దుకుంటూ ఉన్నాడు, ఆయన ఆయన భార్య దేవకి. నందుడు కంసుడికి పన్ను కట్టడానికి వచ్చాడు ఆ ఊరు మథురా నగరానికి. పన్ను కట్టడం అయిపోయిన తర్వాత ఇంకొక గంట లేకపోతే మధ్యాహ్నం భోజనాలు అయ్యాక వెళ్ళిపోవాలి, ఈ లోపల 1 గంట టైం ఉందని చెప్పేసి వసుదేవుణ్ణి పలకరించి వద్దాము, జైల్లో ఉంటే చూడనివ్వరు. ఆ రోజుల్లో జైలు నుంచి విముక్తుడైనాడు కనుక ఇంటి దగ్గర ఉన్నాడు, పలకరించి వద్దామని నందుడు వసుదేవుడి ఇంటికి వస్తాడు. వస్తే వాళ్ళిద్దరి సంభాషణలో వసుదేవుడు తన కష్టం గురించి ఒక్క మాట కూడా మాట్లాడతాడు. ఎంతసేపు చూడు నంద, మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, కృష్ణుడు బలరాముడు పేర్లు పెట్టావు, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, నేల మీద పాకుతున్న పిల్లలు, నువ్వేమో వచ్చి ఇక్కడ ఈ మథురా నగరంలో కూర్చున్నావు, నీతో పాటుగా నీ అనుయాయులందరూ కూడా వచ్చేసారు, పురుషులందరూ వచ్చేసారు, స్త్రీలు మిగిలి ఉన్నారు మెయిన్గా అక్కడ, వాళ్ళకి రక్షణ ఉందా లేదా, నువ్వు రక్షణ ఏమైనా పెట్టావా? అంటే రక్షణ ఎందుకండి అంటే అదే మరి నీ పొరపాటు, రక్షణ అవసరం ఉంటుంది, ఆ పిల్లల మీద ఏదైనా దండయాత్రలు చేసే అవకాశం ఉంటుంది, నేను ఊహించలేను, నువ్వు ఇంకెక్కడ ఉండొద్దు, వెంటనే బయలుదేరి వెళ్ళిపో, ఆ పిల్లల క్షేమం చూసుకో అని వసుదేవుడు చెప్తూ ఉంటాడు. తను జైల్లో పడ్డ కష్టాల గురించి వసుదేవుడు మాట్లాడాడు. ఇంకా నందుడు తను తన భార్య తన ఆ పిల్లలు వాళ్ళతో ఇబ్బందులు, ఈ కంసుడు పెట్టే కష్టాలు, ఈ పన్నులు, వీటి కోసం ఇంత దూరం రావడం, కంసుడికి సమర్పించడం అయినా వాడికి సంతోషం లేకపోవడం, ఈ కష్టాల్లో అతను ఉంటాడు నందుడు. అవేమీ చెప్పడు, అసలు వాటి గురించి ఒక్క మాట మాట్లాడడం, నువ్వు ఇంతకాలం జైల్లో ఉన్నావు, ఏం కష్టపడ్డావు ఏమిటో, ఇప్పుడు ఏమైనా కుదుటి పడుతున్నావా అని ఈయనంటాడు. నందుడు తన కష్టం ఒక్క మాట మాట్లాడు, వసుదేవుడి గురించే మాట్లాడతాడు. వసుదేవుడు తన కష్టం ఒక్క మాట మాట్లాడతాడు, నందుడి గురించే మాట్లాడతాడు. మీరు ఆ ఘట్టం తీసి చూస్తే భాగవతం అంటే కథలు చెప్పి చప్పట్లు కొట్టడం కాదు, భాగవతం ఉన్నా రామాయణం ఉన్నా దాంట్లో హ్యూమన్ లైఫ్, హ్యూమన్ స్పిరిట్, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్,
సైకాలజీ, తర్వాత హ్యూమన్ వాల్యూస్, వాటిని అధ్యయనం చేయాలి. కానీ ఊరికే కథలు విన్న కథలనే మళ్ళీ మళ్ళీ వింటూ ఏమిటి వింటారు? అవే కథలు. ఏముంటుంది కొత్తదనం ఏముంటుంది? కాబట్టి సో అలా ఉంటుంది ఆ దృష్ట, ఆ దృశ్యం, ఆ ఘట్టం. కాబట్టి అలా ఉండాలి. ఎంతసేపు తన కష్టాలనే ఏకరవు పెట్టుకుంటూ ఉండకూడదు. అలా ఉండేవాడు అదో అలవాటు అయిపోతుంది. కొంతమందికి ఆ దురలవాటు ఉంటుంది. ఎవడైనా పలకరిస్తే ఏమన్నా బాగున్నారా అంటే అబ్బాయి ఏం బాగండి ఇప్పుడే డాక్టర్ దగ్గర నుంచి వస్తున్నాను అని మొదలు పెడతారు. ఆయన అందుకోసం అడగలేదు, ఊరికే ఏదో పలకరించాలి కాబట్టి అడిగాడు. ఏం పలకరించాలో తెలియక పొరపాటున అలా పలకరించాడు. హౌ ఆర్ యూ అని అలా ఊరికే హౌ డు యూ డు అని కూడా అంత పెద్దగా అనరు. అమెరికాలో హౌడీ అంటారు, హౌడీ అని అంటారు, ఫైన్ అని చెప్పేసి మీ దాన్ని మీరు వెళ్ళాలి తప్ప మీకన్నో కష్టాలన్నీ ఏకరం పెట్టే లక్షణం ఉండకూడదు. ఆ లక్షణానికి విషాదము అని పేరు. అంటే మనస్సులో యు యాక్సెప్ట్ డిఫీట్, దాన్ని విషాదము అంటారు. అలా ఉండకూడదు. విషాదం ఉన్నవాడికి ముందు మనస్సు ముద్ద అయిపోతుంది, మనస్సులో ఉండే ఉత్సాహం అంతా నీరు గారిపోతుంది. తర్వాత ఇంద్రియములు, నిర్వీర్యములు, వాటి పటుత్వం తగ్గిపోతుంది. శరీరం కూడా డల్గా తయారవుతుంది. ఇలా నిటారుగా నిలబడ్డు, ఇలా వంగి నిలబడతాడు విషాదము గలవాడు. స్టాండ్ అట్ ఈజ్ ఉంటాడు, అటెన్షన్ ఉండడు. అది విషాదము యొక్క లక్షణం. అది ఉండరాదు. శంకరులు విషాదీ సర్వదా అవసన్న స్వభావ, అన్ని కాలముల యందు అవసన్న అంటే కృంగిపోయిన, అవసన్న అంటే క్రిందకి వంగిపోయిన శీలము గలవాడు. అవసన్న అంటే పరాభూతమైన అని ఇంకో అర్థం. పరాభూతమైన అంటే ఏంటన్నమాట, అవసన్న అంటే ఇంగ్లీష్లో వ్యాంక్విష్డ్, డిఫీటెడ్ స్వభావం. అలా ఉండకూడదు, డిఫీటెడ్ స్వభావం ఉండకూడదు. నా దగ్గరికి ఒక రీసెర్చ్ స్కాలర్ వచ్చాడు, సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసేవాడు, పిహెచ్డి కెమిస్ట్రీ. నేను ఇంకా నా రీసెర్చ్ అయిపోయింది, అది పోయింది, నా వల్ల అవ్వదు ఇంకది, ఐ డోంట్ ఫైండ్ ఎనీ వే అవుట్, ఐ లాస్ట్ ది గేమ్ ఆల్రెడీ అని అన్నాడు. ఎంతకాలం అయినప్పటికీ 2 ఏళ్ళు అయింది. యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది కంట్రీ. అక్కడ ప్రొఫెసర్ని నేను ఎరుగుదాను. ఆయన నాకు పర్సనల్గా పరిచయం ఉంది. డాక్టర్ సుఖదేవి దగ్గర పనిచేశారు ఆయన. ఆయన మంచి గొప్ప ప్రొఫెసర్, ఆయన దగ్గర శిష్యుడు. నేను చెప్పాను, యూఆర్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ అండర్ ఏ వండర్ఫుల్ ప్రొఫెసర్, హౌ కెన్ యూ సే యూ హ్యావ్ లాస్ట్ ది గేమ్? యూ కెనాట్ సే దాట్. రా, వెళ్దాం మీ ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్దాం అంటే నిరుత్సాహం. నో నో, మనం అప్పటికప్పుడు ఏదో కారు ఏదో చేసుకుని యూనివర్సిటీకి వెళ్ళి ఆ ప్రొఫెసర్ గారిని కలిసి, నాకు పరిచయం ఉంది ఆయనతో, మిమ్మల్ని చూడడానికి వచ్చాను నేను, చాలా కాలం అయింది మీతో మాట్లాడి, హౌ ఆర్ యూ దిస్ దట్ అని. ఏమిటండి రీసెర్చ్ స్కాలర్ పొజిషన్ ఏమిటి అని ఏదో ఈ చర్చ ఆ చర్చ వస్తే, ఏదో ఒక పర్టికులర్ కెమికల్ వాళ్ళకి మిస్సింగ్, అది ఉన్నట్లయితే అతని ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది అని అన్నారు. ఆ కెమికల్ బహుశా మా ల్యాబొరేటరీలో ఉందేమో నేను చూస్తాను అని మళ్ళీ వెనక్కి వచ్చి, మా ల్యాబొరేటరీలో ఉంది అప్పు కెమికల్, అయితే బయటకు తీసుకురావడానికి పర్మిషన్ ఉండాలి, మనం జైలులో పెట్టుకుని తీసుకురాకూడదు కదా. అప్పుడు ఆ పర్మిషన్ తెచ్చుకుని ఆ బాస్ దగ్గరికి వెళ్ళి, ఇలా ఒక రీసెర్చ్ స్కాలర్కి మనం హెల్ప్ చేయాలి, నా పర్మిషన్ తెచ్చుకుని ఆ కెమికల్ బయటకు తీసుకొచ్చే తినిపించి వెళ్ళి రీసెర్చ్ చేయి, అలా నిరుత్సాహంగా ఉండకు అని చెప్తే, అతను వెళ్ళి రీసెర్చ్ చేసి పిహెచ్డి చేసుకున్నాడు ఇంకో 2 నెలలు. ఆ విషాదం అనేది దరికి రానివ్వకం. నేను ఇంకో కొంతమందిని ఎరుగుతాను. సరిగ్గా ఆ విషాద ఘడియలు వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళకి సపోర్టు రాకపోవడం, బయట నుంచి సపోర్ట్ చేసేటువంటి మహాత్ములు ఎవరు వాళ్ళకి దొరక్కపోవడం, దాంతో వాళ్ళ పిహెచ్డికి ఒక దండం పెట్టి ఒక జీవితకాలం పిహెచ్డి చెయ్యలేక దుఃఖపడిన వాళ్ళని నేను ఎరుగుతాను. కాబట్టి విషాదం అనేది దరిదాపులకు రానియకూడదు.
నెవర్ యాక్సెప్ట్ డిఫీట్, నెవర్ సే డై. అలా ఉండకూడదు. విషాది సర్వ. కొంతమంది ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు వేదాంత సందర్భంలో. కంప్లైంట్ ఏమిటి చేస్తారు? ఏమిటోనండి, గీత చదువుతున్నాం కానీ అది జీవితంలో ఆచరణలోకి రావటం లేదండి. ఎందుకు రావట్లేదు? నువ్వు తీసుకురావాయా? నిన్ను ఎవడైనా అడుగున్నాడా? ఎవడైనా వచ్చి నువ్వు గీతను జీవితంలో ఆచరణలో పెడతానంటే ఎవడైనా అడ్డుపడ్డారా? ఎందుకు రావట్లేదు? స్వామీజీ నీకు సేవ చేయాలని అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా. చెయ్యి, ఇదే ఎదుర్కొన్న నిలబడుతున్నా. చెయ్యి, చేయలేకపోవడం ఏమి చెయ్యి. నిన్నేం కాదన్నాను నేను. ఇలాంటి వేషాలు వేయద్దు. కాబట్టి అలాగ కంప్లైంట్ చేయకూడదు అసలు. అలాగే మెడిటేషన్ ఎప్పుడు చేసినా అది కుదరట్లేదండి. మీరు అలా అంటున్నంతసేపు అది కుదరదు. మెడిటేషన్ మీద మీరు కంప్లైంట్ చేస్తున్నంత కాలము అది అలా నీరు కారిపోతూనే ఉంటుంది. అలా కంప్లైంట్ చేయడం మానేయండి. ముందు ముందు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మైండ్ ఇట్ ఓవర్ టు పరిగెడుతుంది. యు అండర్స్టాండ్ దట్, యు వాచ్ ఇట్. సో దట్ ఈస్ హౌ ద మైండ్ ఈజ్. మీ మైండే కాదు, అందరి మైండ్ అంతే. బృహస్పతి మైండ్ కూడా అంతే, ప్రజాపతి గారి మైండ్ కూడా అంతే. మైండ్ అంటేనే అంత. ఆ సంగతి నువ్వు అర్థం చేసుకోండి. అండ్ యు వాచ్ ది మైండ్, మేక్ ఇట్ ఎ ఫన్ గేమ్. ఓ, యూ లుక్ ఎట్ దిస్ మైండ్, ఐ వాంటెడ్ టు డూ సమ్ జపం, బట్ దిస్ ఈజ్ రన్నింగ్ హీర్ అండ్ దాన్. సినిమాలకి దానికి పోతుంది. వాట్ ఎ ఫన్నీ థింగ్ ఇట్ ఈస్. సో మేక్ ఇట్ ఇంటు ఏ ఫన్ గేమ్. స్టాప్ కంప్లైనింగ్, టూ మచ్ కంప్లైనింగ్ అబౌట్ మైండ్. మీకు మెడిటేషన్ వర్కౌట్ కాదు. టూ మచ్ కంప్లైనింగ్ దట్ శాస్త్ర జీవితంలోకి రావటం లేదు. ఆ శాస్త్రం అలాగే ఉంటుంది. యూ బ్రింగ్ ఇట్, యూ స్టార్ట్ ఇట్ నా. ఏమిటో తల్లిదండ్రులకు సేవ చేయాలనుకున్నానండి, చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నావు? ఏమొచ్చింది? చేయి, డూ ఇట్. దానం చేయాలని చేయలేము, చేయి. క్లాసుకి రావాలనుకుంటున్నారా? ఇప్పుడేరా. నాతో ఎవరో ఫోన్ చేసి, మీరు భగవద్గీత క్లాస్ ఉందండి, ఎప్పుడో టైమింగ్స్ చెప్తారా? ఉంది 4 గంటలు, ఈవేళ 6కి ఉంది, రండి. 4 గంటలకి సమాచారం అందిస్తే 6కి రావచ్చు. ఎందుకనుక తర్వాత క్లాస్ ఎప్పుడు ఉంటుంది? వస్తే తెలిసిపోతుంది. వస్తే వస్తుంటే తెలుస్తుంది. అలాగా ఉత్సాహంగా ముందుకుండాలి తప్ప. మీరు అంటే దీన్ని సైకాలజీలో ఏమని చెప్తారంటే, దేర్ ఆర్ 2 ways ఆఫ్ ఐడెంటిఫికేషన్. యు ఐడెంటిఫై విత్ ది ప్రాబ్లం, యు ఐడెంటిఫై విత్ ది సొల్యూషన్. ఎప్పుడూ కూడా యు హ్యావ్ టు ఐడెంటిఫై విత్ ది సొల్యూషన్. యూ షుడ్ నెవర్ ఐడెంటిఫై విత్ ది ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఎవరికైనా ఒక పని చేయమని అడుగుతారు, వాళ్ళు చేయలేదనుకోండి, మళ్ళీ కనపడతారు, అయినాన్ని పని అవ్వలేదు, సరే ఇప్పుడు ప్లీజ్ నౌ లెట్ అస్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని అలాగే పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి. కానీ అదేమిటండి, 10 రోజులైనా ఇంకా అవ్వకపోవడం ఏమిటండి అని మీరు అలా నెగిటివ్గా పెట్టారనుకోండి, అతని మనస్సు కష్టపడుతుంది. ఇంట్లో వాళ్ళైనా కాఫీ పెట్టి ఇవ్వమన్నాను, కాఫీ పెట్టావా అమ్మా, పెట్టారా అంటే లేదండి పెట్టలేదు మర్చిపోయాను, పోలేదు పర్వాలేదు, ఇట్స్ ఓకే, నా ఊకన్ నేర్పి. అలా ఉండాలి. కానీ అదేమిటి, నేను చెప్తే మర్చిపోవడం ఏమిటి అని మీరు మొదలుపెట్టారనుకోండి, ఇష్యూ అయిపోతుంది. పాజిటివ్, డోంట్ ఐడెంటిఫై విత్ ది ప్రాబ్లం, ఐడెంటిఫై విత్ ది సొల్యూషన్. రైల్వే స్టేషన్కి వెళ్ళే రైలు వెళ్ళిపోయింది అనుకోండి, అయ్యో రైలు వెళ్ళిపోయిందని అక్కడ కోలబడింది కూర్చుంటే ఏమైనా నవ్ వా, ఇంకో విజయవాడ వెళ్ళాలి, నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు, మీరు 1 గంట పడుతుందా, 2 గంటలు పడుతుందా, 2 గంటల్లో ఉంది, ఈ 2 గంటల్లో బయటికి వెళ్ళి ఏదైనా తిండి తిని రావచ్చు, దానికి టికెట్ కొనండి ముందు. అలాగే ముందుకు అడుగు వేయాలి. కానీ గతజల సేతు బంధన మేళ విషాదం అన్నది దగ్గరికి రానివ్వకూడదు. విషాదీ సర్వదా అవసన్న స్వభావ. ఈ లక్షణం గల వాళ్ళు ఎప్పుడూ దుఃఖంతో ఉంటారు. బికాస్ దే ఐడెంటిఫై విత్ ది ప్రాబ్లం, దే డోంట్ ఐడెంటిఫై విత్ ది సొల్యూషన్. సొల్యూషన్ తోటి ఐడెంటిఫై అయితే మీరు ఉత్సాహంగా ముందుకు అడుగు వేస్తారు. బికాస్ ద సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ లైక్ దాట్.
ప్రాబ్లంతో ఐడెంటిఫై అయితే ఆ బరువుని అనుభవిస్తూ ఉంటారు. ప్రాబ్లం అంటే మరి బరువు కదా, దాన్నే అనుభవిస్తూ ఉంటారు. దానివలన మనస్సులో దుఃఖము, అశాంతి నిర్మాణం అవుతుంది. దానికి విషాదము అని పేరు. ఆ మానసిక స్థితికి విషాదము అని పేరు. అది ఉండవు. అది ఉండి ఏదో ఈడ్చుకుంటూ పని చేయటం, ఈడ్చుకుంటూ అంటే తెలుసు కదా, ఆ వంట వండు అంటే ఇప్పుడు దిక్కుమాలం అంటే ఇప్పుడే ఉండాల్సి వస్తుంది అని ఈడ్చుకుంటూ వెళ్ళి వండారనుకోండి, ఏమిటది, సరే లెట్ మీ డూ ఇట్ అని ఉత్సాహంగా, నీరసంగా ఉన్నప్పటికీ ఉత్సాహంగా చేసినట్లయితే మంచిది. అంటే వర్క్ మీద ప్రీతి ఉండాలి, ప్రేమ ఉండాలి, వర్క్ దృష్టి ఉండాలి, సోమరి దృష్టి ఉండకూడదు, వర్క్ దృష్టి ఉండాలి. రేపు వెళ్ళిపోతున్నామంటే ఈవేళ రాత్రి పడుకునేదాకా పనిచేసి రేపు పొద్దున్న లేచి వెళ్ళిపోతాం, అలా ఉండాలి. ఆయనక రేపు వెళ్ళిపోతాం కదా ఈవేళ చేయడానికి, అలా ఉండకూడదు. అలా వర్క్ చేసేటువంటి దృష్టి ఉండాలి. ఇప్పుడు నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చు, నేను ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకాలజిస్టు వీళ్ళు ఇంకా బాగా ఆర్గనైజర్గా చెప్తే చెప్పవచ్చు, నేనేదో శ్లోకము భాష్యము ఎదుర్కొండా పెట్టుకుని జీవితానుభవాలను దానికి జోడించేదో నాలుగు మాటలు మీ ముందు అంటున్నాను. మీరు పెద్దల అనుభవం గలవారు, మీరు గమనించండి. ఈ విషాద స్వభావం పెట్టుకుని ఐడెంటిఫైయింగ్ విత్ ది ప్రాబ్లం అనే లక్షణం పెట్టుకుని మనస్సులో ఒక బెంగ అశాంతి పెట్టుకుంటే మీకు హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటాయి. దాంతో కుటుంబ జీవనంలో అశాంతి ఉంటుంది, మనస్సులో దుఃఖభారము పెరుగుతుంది, దెన్ క్రమంగా శరీర ఆరోగ్యం దెబ్బతింది, బీపీలో అవి వస్తాయి. బీపీలో ఇవన్నీ కూడా నార్మల్గా రాకూడదు, బీపీ ఉండరాదు. బీపీ ఉండి మీరు దాన్ని పట్టించుకోకపోతే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్టు అర్థం. బీపీ ఒక వ్యాధిలా అనిపించదు మీకు, దానికి సిమ్టమ్స్ ఏమి ఉండవు. కాలు నొప్పి అయిందనుకోండి, ఏదో ఆయింట్మెంటో ఏదో రాసుకుంటారు, అయితే ట్యాబ్లెట్ వేసుకుంటారు, ఆ నొప్పి మిమ్మల్ని కూర్చోనివ్వదు. ఏదో ఒకటి ఆయింట్మెంట్ అయినా రాయాలి, ట్యాబ్లెట్ అయినా వేసుకోవాలి. బీపీ అలా కాదు, అది అలా లోపలే ఉంటుంది, మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. ఇదిగో నేను ఉన్నానని కూడా చెప్పదు, అలా ఉంటుంది. ఎప్పుడో కొడుతుంది దెబ్బ, ఆ దెబ్బ గుండె మీద కొడితే లక్కీ అయ్యి తేలిగ్గా పోతాం. జూలియస్ సీజర్లో షేక్స్పియర్ నాటకంలో సీజర్ వాజ్ కిల్డ్ బై బ్రూటస్. అప్పుడు సీజర్స్ లైఫ్ వాజ్ షార్టెండ్ బై 20 ఇయర్స్ అని ఒక అతను అంటాడు. అంటే బ్రూటస్ అంటాడు, ఐ హ్యావ్ షార్టెండ్ ద ఫియర్ ఆఫ్ డెత్ బై 20 ఇయర్స్ అంటాడు. అర్థమైందండి. కాబట్టి అంటే సో గుండె మీద దెబ్బ కొట్టిందనుకోండి బీపీ, వాడు టక్కుమని పోతాడు, ఎంత సుఖం చూడండి. ఆ సెన్స్లో చెప్పాను నేను. కానీ హెడ్ మీద కొట్టిందనుకోండి వెరీ డేంజర్, పోడు మంచం మీద పడు ఉంటాడు, పోడు అలాగే ఉంటాడు. కాబట్టి నెవర్ నెగ్లెక్ట్ బీపీ. బీపీకి సగం కారణం ఇవే, ఈ లక్షణాలే. ఈ తామస లక్షణాల నుంచే బీపీ వస్తుంది. ఎందుకంటే ఈ విషాద స్వభావం వల్ల దుఃఖభారము అలా ఉండిపోతుంది, అశాంతి నిర్మాణం అవుతుంది, హ్యూమన్ రిలేషన్స్లో అశాంతి నిర్మాణం అవుతుంది. చూడండి, ఏడుపు ముఖం పెట్టుకున్న వాడిని ఎవడికి ఉపకారం చేయాలని కూడా అనిపించదు. ఏదో సామెత ఉంది, ఏడుపు ముఖం వాడిని చూస్తే మొత్తం బుద్ధి వేసిందనో ఏదో సామెత. నోబడీ వాంట్స్ టు హెల్ప్ యూ unless you are willing to get up and help yourself. Atman atmanam uddharet. Kabatti vishadamo ane lakshananni kaligi undaradu. Ee maata ni Shri Krishnudu inko chota kuda cheppabothunnadu, vishadanni daridapulaku ranivvaddu ani cheppabothunnadu. Tarvata dirgha sutri. Dirgha sutri ante procrastination ani English lo padam undi, adi dirgha sutramo annadaniki correct translation. పోస్ట్పోన్మెంట్ కాదు,
పోస్ట్పోన్మెంట్ కరెక్ట్, పోస్ట్పోన్మెంట్లో తప్పు లేదు, ప్రొక్రాస్టినేషన్ తప్పు, రెండింటికి తేడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఈవేళ శనివారం కదా, తారీఖు ఎంత? 8 మళ్ళీ శనివారం ఇప్పుడు 15 అవుతుంది కదా, 15 క్లాస్ ఉండదు. నేను ఊరు వెళ్తున్నాను అందుకోసం, దాన్ని పోస్ట్పోన్మెంట్ అంటారు. ఓకే, ఎప్పటికి పోస్ట్పోన్ అవుతుంది క్లాసు? 23కి పోస్ట్పోన్ అవుతుంది, 22 కాదు 23. ఎందుకంటే నేను 22 ఊరు నుంచి వస్తా, 23 క్లాసు. విన్నారా మీరు? మళ్ళీ రేపు చెప్తాను. దీన్ని పోస్ట్పోన్మెంట్ అంటారు. అది తప్పు కాదు, అది అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ప్రొక్రాస్టినేషన్ అంటే ఏమిటో తెలుసునా అండి? మీరు అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు, నేను ఇంకా రూమ్లోనే కూర్చుని ఉంటాను, ఏదో పేపర్ ఏదో చదువుతాను, 6 అవుతుంది. ఎవరో విద్యార్థి అంటాడు, స్వామీజీ క్లాసుకి టైం అయిందంటే వెళ్దాం లే, కంగారు లేదు, ఏదో కప్పు టీ పెట్టు అనే టీ అప్పుడు 6కి మొదలుపెట్టి టీ, ఆ టీ పుచ్చుకుని 6:20 అయిన తర్వాత ఇంక ఈవేళ చెప్పలేని పాఠాలు, వెళ్ళి వాళ్ళకి మళ్ళీ వారిని రమ్మను చెప్పు వెళ్ళు అని ఎవరినో పంపించడం, దీన్ని ప్రొక్రాస్టినేషన్ అంటారు. అది కాదు దృష్టాంతం, ఏదో చెప్పాను. వాయిదా వేయటం, వాయిదాలు వేసుకుంటూ పోవడం, అప్పు తీర్చాలనుకున్న ఆ తీర్చచ్చులే అని వాయిదా వేసుకుంటూ పోవడం. ఇప్పుడు అనుకోకుండా 1,000 రూపాయలు వచ్చాయి, దీంట్లో 500 అప్పు తీర్చేద్దాం అని ఉండదు. ఎందుకులే ఇప్పుడు ఖర్చు పెట్టుకుని ఎప్పుడైనా తెచ్చి తర్వాత ఎప్పుడో తీర్చచ్చు అని అలాగా వాయిదా వేసుకుంటూ పోవడం, అదొకటి. రెండవది ఇండెసిసివ్, దాన్ని దీర్ఘసూత్రి అంటారు. డెసిషన్ ఉండదు, నిర్ణయం తీసుకోడు. ఇప్పుడు ఇంకేదో ఉద్యోగం వచ్చింది, ఈ ఉద్యోగం వదిలిపెట్టి దానికి వెళ్ళాలా అక్కర్లేదా? ఏదో ఏదో చెక్కో పేడో ఏదో తేల్చాలంటారుగా, తాడో పేడో తేల్చొద్దండి, దీనికి వదిలిపెట్టి దానికి వెళ్ళాలా అక్కర్లేదా? వెళ్ళాలి. అయితే ఇక్కడ రెజిగ్నేషన్, వాళ్ళ ముఖాన్ని పారేయడం, సామాన్ చదువుకోవడం, పోవడము లేదు, వద్దండి మనకి, సరే నో అని చెప్పేసి ఇక్కడే పడి ఉండడం హాయిగా, ఇంకా దాన్ని మర్చిపోయి విశ్రాంతిగా ఈ ఉద్యోగం చేసుకుంటూ ఉండడం. ఎటో తేల్చాలి కదా, తేల్చకుండగా కర్ర విరగదు పాము చావదు. దాన్ని దీర్ఘసూత్రి అంట. ఈ దీర్ఘసూత్రి అంటే ఇండెసిసివ్, డెసిషన్ ఇవ్వడం, అలా ఉండకూడదు. వెంటనే డెసిషన్ ఇవ్వాలి. ఒకప్పుడు డెసిషన్ రాంగ్ అవుతుందేమో అని భయం ఉంటుంది, భవిష్యత్తు మీద భయం ఉంటుంది, వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు. ఎంతసేపు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడుతూ డెసిషన్ తీసుకోలేరు. మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం మిగులుతుంది? భయం ఏమి ఏమో ఏమవుతుందో అని భయమే మిగులుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయమే మిగులుతుంది. ఇప్పుడు మీరు ఈ భవిష్యత్తు గురించి తెలుసుకునే ప్రయత్నాలు అవి చేయకండి అని నేను చెప్తూ ఉంటాను. నాకేమైనా మీరంటే వ్యతిరేకమా, లేకపోతే మీకు భవిష్యత్తు చెప్పేవాళ్ళు అంటే నాకేమైనా శత్రుభావమా? ఏమీ లేదు. నేను అలా ఎందుకు చెప్తున్నానంటే 2 కారణాలు. మీకు భవిష్యత్తు చెప్తా ఉన్నవాళ్ళు వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకేమీ తెలియదు. ముందు ఫస్ట్ ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. వాడు ఏదో శాస్త్రం అంటాడు, అది శాస్త్రం ఏం కాదు, అది ఇది శాస్త్రం. శాస్త్రం అంటే ఏమిటో నన్ను అడగండి, నేను చెప్తాను. సమ్ అరాకొరా అవకతవక సమాచారం పట్టుకొస్తే అది శాస్త్రం అనిపించుకోదు. దానికి శాస్త్రం అని పేరు పెట్టి ఒక తరం తర్వాత ఇంకో తరం అలాగే 10 తరాలు దాన్ని శాస్త్రం అంటూ ఉంటే కాబోసనిపిస్తుంది. యూ షుడ్ హ్యావ్ ది కరేజ్ టు సే ద ట్రూత్. అది శాస్త్రం కాదు, ఏం కాదు, దానికి శాస్త్రాపసద అని పేరు. శాస్త్రం అని అలా ప్రచారంలోకి వచ్చింది తప్ప శాస్త్రమేం కాదు. రేపొద్దున్న మీ కొడుకు పరీక్ష పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో వాడేం చెప్తాడంటే, చదువుకుంటే పాస్ అవుతాడు, చదువుకుని బాగా రాస్తే పాస్ అవుతాడు. ఇంకోటి ఎవడో ఏం చెప్తాడు, ఏదో లెక్కలేసి ఏం చెప్తాడు, అలా అర్థం ఉందా దానికి? కాబట్టి దట్ ఈజ్ నెంబర్, దట్ ఈజ్ 1 ప్రాబ్లం. ఆన్ ది అదర్ సైడ్, ఆన్ యువర్ సైడ్,
వర్తమానంలో మీ కర్తవ్యాన్ని మీద ఫోకస్ పెట్టకుండగా భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడ్డం అన్నది అదేమి తిరిగితేటలవి? అలా ఉంటే అలాగా వర్తమానం ఏమిటి? ఇదిగో ఈవేళ ఇక్కడ క్లాస్ ఉంది, ఈ క్లాస్ చెప్పాలి, అది వర్తమానం. మీరు క్లాసు వినాలి, అది వర్తమానం. క్లాస్ అయిన తర్వాత రెండు మెతుకు తిని విశ్రమిస్తాం, అది వర్తమానం. రేపు తెల్లారేక చూస్తాం, రేపు పరిస్థితి రేపు చూస్తాం. క్రోనలాజికల్ టైం గురించి నేను అంటలేదు, సైకలాజికల్ టైం గురించి నేను అంటున్నాను. రేపు తారీఖు 9 అన్నదాన్ని నేను కాదంటలేదు. రేపు 9వ తారీఖు, రేపు ఆదివారం, నేనేం కాదన్నానా? 9వ తారీఖు ఆదివారం నా బతుకు ఎలా ఉంటుందో, దట్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ టైం. రేపు 9 ఆదివారం, దట్ ఈస్ కాల్డ్ క్రోనలాజికల్ టైం. ఇది దీన్ని క్రోనోగ్రామ్ అంటారు. చూడండి ఎంత పెద్ద క్రోనోగ్రామ్ పెట్టాను నేను. దీన్ని క్రోనోగ్రామ్ అంటారు. దీన్ని నేనేం కాదంటలా, దీని ప్రకారమే బతుకు నడుస్తూ ఉంటుంది కూడా. సైకలాజికల్ టైం నేను అంటున్నా. సైకలాజికల్ టైము పెట్టుకోకూడదు. సైకలాజికల్ టైం ఈజ్ బాండేజ్. ఆ రకంగా భవిష్యత్తు గురించి భయపడుతూ ఉన్న మీరు ఉన్నప్పుడు మీరు దీర్ఘసూత్రులు అయిపోతారు. మీరు డెసిషన్ తీసుకోలేరు. ఏదో డెసిషన్ తీసుకోవాలి, ముందు వెనక ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి. లేదు ఎవరైనా సంప్రదించాలంటే సంప్రదించి డెసిషన్ తీసుకో. సంప్రదించేదే వెంటనే సంప్రదించు. ఇమీడియట్లీ యూ కాంటాక్ట్ ది పర్సన్ అండ్ టేక్ హిజ్ అడ్వైస్. నోబడీ విల్ టెల్ యూ డూ దిస్ ఆర్ దాట్. మీరు ముందు అది అర్థం చేసుకోండి. ఎవరు ఆన్ యువర్ బిహాఫ్ ఎవరు డెసిషన్ తీసుకోరు. ఈ అమ్మాయిని పెళ్ళాడాలనుకుంటున్నానంటే చూసి ఆ భార్య నా పెళ్ళాడబోయే మాట వరుసగా అంటారు తప్ప అంతే చెప్తారు. చూసుకోమాను, కొంచెం ముందు వెనక చూసుకుని నీకు నచ్చితే పెళ్ళాడని చెప్తారు. ఇంకేం సలహా చెప్పినట్టు వాళ్ళు అలాగే ఉంటుంది, సలహా అలాగే ఉంటుంది. కాబట్టి సలహా తీసుకోవటంలో తప్పేం లేదు, సంప్రదించడంలో తప్పేం లేదు. దాని ప్రాస్ అండ్ కాన్స్ ముందు వెనుకలు పరిశీలించుకోవడంలో తప్పు లేదు, అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ ఏ డెసిషను తీసుకోకుండా అలాగే వాయిదా వేసుకుంటూ పోవడం తప్పు. డెసిషన్ తీసుకోవాలి. సో డెసిషన్ తీసుకుని గివింగ్ చేయాలి. నేను చూస్తూ ఉంటాను. ఒక ఆయనకి క్యాన్సర్ అని ఏదో లివర్ క్యాన్సర్ అని ఏదో డెసిషన్ అని డయాగ్నోసిస్ వచ్చింది. డాక్టర్లని ఏం చేయమంటారంటే డాక్టర్లు చెప్పారు కెమోథెరపీ చేయించాలి, ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది, కెమోథెరపీ చేయించండి అంటే అంతే చెప్తారు డాక్టర్లు. నా షుడ్ హీ గో ఫర్ కెమోథెరపీ అన్నట్టు అంటే బంధువులను అడిగారనుకోండి వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు చేయించుకోమనే చెప్తారు. డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఖర్చు పోని పెడదాం, అప్పో సొప్పు చేసి పెడదామనే అనుకుంటారు తప్ప డబ్బు సేవ్ చేద్దామని వాళ్ళు అనుకోరు. ఆ పేషెంట్ తీసుకోవాలి డెసిషన్. ఐ హావ్ సీన్ ఏ పేషెంట్, హీ సెడ్ నో నాట్ ఫర్ మీ. ఇంట్లో వాళ్ళు పట్టుదల పట్టారు, నో నో యూ షుడ్ డూ, నో నాట్ ఫర్ మీ. అలాగే ఒక ఆయన హాస్పిటల్లో నో నో హాస్పిటల్ హీరోల్ది కాదు, మందు వేసుకో, తీసుకురా మందు, డాక్టర్ వస్తే తీసుకురా లేకపోతే చెప్పి మందు తీసుకురా, నో హాస్పిటల్, నో నో హాస్పిటల్ ఇన్ పేషెంట్, నో. ఆ పేషెంట్ ఆ డెసిషన్ తీసుుకోవాలి. అలాగే డెసిసివ్గా ఉండాలి, లేకపోతే ఓకే లెట్ అస్ గో టు హాస్పిటల్ అని డెసిషన్ తీసుకోవాలి. అంతే తప్ప ఇట అంటూ అలాగ దాన్ని వాయిదా వేసుకుంటూ దాంట్లో మల్లగుల్లాలు పడుతూ ఉండడము తప్పు. దాన్ని దీర్ఘసూత్రి, దీర్ఘసూత్రీచ కర్తవ్యానాం దీర్ఘ ప్రసారణ. మీరు చేయాల్సిన పనిని మీరు చేయకుండగా దాన్ని పొడుగ్గా సాగదీస్తూ ఉండడం. దీర్ఘ అంటే పొడుగ్గా, ప్రసారణ సాగదీయుట, దాన్ని దీర్ఘసూత్రి అని. అలాట్ చేసి వాడిని దీర్ఘసూత్రి అని అంటారు. అలాగా ఉండేవాడు దీర్ఘసూత్రి. వాడు అలా ఎవడైతే ఉంటాడో వాడు తామసుడు అనబడతాడు. అలాంటి ప్రొక్రాస్టినేటింగ్ ఇండెసిసివ్ యాటిట్యూడ్ తప్పు. ఓకే.
ఇప్పుడు అప్పు ఇవ్వమని అడిగారనుకోండి, చూద్దాంలేండి ఇది మళ్ళీ వారం కనపడండి అనుకోండి, మళ్ళీ వారం కనపడండి ఇస్తాను అన్నారు. లేకపోతే నా వల్ల కాదండి, ప్లీజ్ మీరు ఎక్కడైనా మరో చోట చూసుకోండి అని చెప్పాలి. అంతే తప్ప చూద్దాంలేండి మళ్ళీ వారం కనపడండి అంటే ఇప్పుడు ఆయనకి ఇస్తాం అలాగా వాయిదాలు వేసేయటం. వివేకానంద స్వామి ఏమన్నారంటే, వాట్ యూ హ్యావ్ టు డూ టుమారో డూ టుడే, వాట్ యూ హ్యావ్ టు డూ టుడే డూ నౌ. ఈ దీర్ఘసూత్రికి ఆపోజిట్ శంకర్లు ఏమంటారో చూడండి, యదద్య శ్వో వా కర్తవ్యం తన్మాసేనాపి నకరోతి యః. అది అలాంటి అలా ఉంటాడు. ఆ పని వేళ చేయాలి, పోనీ ఏదో కొంచెం ఒంట్లో బాగోలేదో లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేకపోతే రేపు చేయొచ్చు. శ్వోవా, శ్వ అంటే రేపు, సో ఈవేళనే చేయొచ్చు రేపైనా చేయొచ్చు. వీడు మాసే నా నెల అయినా కూడా చేయడు, నెల అయినా కూడా చేయడు, మాసే నాపి నా కరోతి ఏవం భూతకర్త సతామస ఉచ్యతే. ఇటువంటి కర్తను తామసకర్త అని అంటారు. అలా ఉండకూడదు, తామసకర్తగా మనం ఉండరాదు. అక్కడికి సాత్విక రాజస తామసకర్తలను మూడు చూశాము. రాజస తామసకర్తలని తెలుసుకుని వాటికి దూరంగా ఉంటూ సాత్విక కర్తలనే జీవించాలి. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు. ఇది పెంచాలి కొంచెం, ఇందాక తగ్గించారు, తగ్గిందని నేనే చెప్పాను, ఇప్పుడు పెంచమంటున్నా. మీరు నాతో ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఇట్ విల్ బి గోయింగ్ ఆల్ లైక్ దాట్ ఎవ్రీ బిట్. ఓం యా గుడ్, కొద్దిగా పెరిగింది కదా, చాలు. ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. హే ధనంజయ, ధనమును జయించువాడు. జయించడం అంటే సంపాదించడం అని అర్థం. అలాగే ఉంటుంది, పెంచితే కొంచెం అని ఉండని ఉండని. ధనమును సంపాదించువాడ, జయించుట అంటే సంపాదించుట. ధనమును సంపాదించడం అదో గొప్ప విషయమా? దాన్ని గీతలో ధనమంటే సాధనమేవ ధనం, సాధన సాధన సంపత్ అన్నారు చూడండి, అదే సంపత్. ఏమంటే శమధమాది షట్క సంపత, సంపత్తి అన్నా సంపత అన్నా అదే, అది సంపద. జనులు తెలుసుకోరు, తెలుసుకో కనీసం పోనీ వయసులో, చిన్న వయసులో యువనలో తెలుసుకోలేదు, డబ్బు వెనకాల పరిగెత్తారు. మధ్య వయస్సులో కూడా తెలుసుకోవాలి, కొన్ని అప్పుడు తెలుసుకోలేదు, అప్పుడు డబ్బు వెనకాలే పరుగు తీశారు. డబ్బు ఎలా ఉంటుందంటే సంపాదిస్తున్న కొన్ని ఉత్సాహంగా ఉంటుంది. కనీసం పెద్ద వయసు వచ్చేప్పటికైనా తెలుసుకోవాలి. అప్పుడు కూడా డబ్బు వెనకాలే పరుగులు తీస్తే రోగగ్రస్తులైపోతారు. తర్వాత మనం సంపాదించి పెట్టే డబ్బు మీద ఆ డబ్బుకేసి ఇతరులు ఆశతో చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి పెట్టుకోకూడదు. ధన వ్యామోహం ఎప్పటికైనా వదిలిపెట్టేయాలి, అది పెట్టుకోకూడదు. అది ధనము, అది సంపద కానే కాదు. ధనం ఎలా సంపద అవుతుంది? అలా ఇలా వస్తూ ఉంటుంది, అలా పోతూ ఉంటుంది, అది కాదు సంపద. ఎంతో కొద్దిగా ధనం అవసరం, అవసరమైన మేరకు మనం సర్దుబాటు చేసుకుంటాము. అదే జీవిత లక్ష్యంగా పెట్టుకోకూడదు. కొంతమంది అలా పెట్టుకుంటారు, పెట్టుకుని అలా సంపాదించుకుంటూ పోగేసుకుంటూ 100 రూపాయలు అవసరమైన చోట 10,000 సంపాదిస్తారు. ఇప్పుడు ఈ 9,900 డబ్బు ఏం చేయాలి? 3,000 చిట్టులో కడుతూ ఉంటారు. ఓకే, ఈ చిట్టు వాళ్ళు అపహరిస్తారేమో అని బెంగ అలా ఉండిపోతుంది.
చుట్టు పాడుకుని ఒకడు ఉంటాడు, వాడు మొట్టమొదటే పాడేస్తాడు ఆ చుట్టు. పాడేసి ఎంత వస్తే అంతగా అయిన కాడికి ఆ డబ్బు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ వాడు కట్టడు, వాళ్ళు లేచకూడదు. అదేమిటి అంత తక్కువకి పాడేసి పట్టుకుపోతున్నావు అంటే కడితేగా తక్కువ, కడితేగా అంత ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నామంటే నేను వడ్డీ ఇవ్వడం మాట అలాంటివంటే అసలే ఇచ్చేది లేదు. వాడు ఎంత ఎంత వడ్డీ రాసుకుంటే అంత వడ్డీ రాసుకుంటాడు. వాడు 3,000 చిట్టులో పెట్టడం, ఇంకా 6,900 మిగిలింది. దీంట్లో ఏం చేయడం, బంగారం 3,000 పెట్టి బంగారం అయితే వెండి కొన్నాం, లేకపోతే మ్యూచువల్ ఫండ్ అన్నాం, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నాం. ఈ పని ప్రతి నెల చేస్తూ ఉన్నారనుకోండి, సంవత్సరం ప్రతి సంవత్సరం చేస్తున్నాం, దశాబ్దం ప్రతి దశాబ్దం చేస్తున్నాం, చచ్చిపోయేదాకా అలాగే చేస్తూ చచ్చిపోతాను. ధూర్తస్య ధూర్తాహ భుంజంతి, కృపణస్య విత్తం ధూర్తాహ భుంజంతి. వీడి విత్తాన్ని ఒక ధూర్తుడు అనుభవిస్తాడు. ధూర్తులు అంటే కొడుకు మనోడో ఉంటాడు, వాడు ఈ తాత డబ్బంతా పట్టుకెళ్ళి హ్యార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ కొని ఆ శంషాబాద్ దగ్గర యాక్సిడెంట్ చేసి దాన్ని తగలబెట్టి వస్తాడు. అయిపోయింది కదా, ఈ తాత పోగేసిన డబ్బంతా అయిపోయింది కదా, ఇలా ఉంటారు జనులు. అరే అరే ఐసా నహి హోనా చాహియా, అలా ఉండకూడదు. డబ్బు మీద అంత వ్యామోహం ఉండకూడదు, డబ్బు ఇలా వస్తుందో అలా పోతుంది. మరి ఎవరికి చెప్తారు, ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది అన్నట్టుగా ఎవరికి చెప్తారు సమాజం. ఇట్ ఈజ్ లైక్ దాట్. మరి అసలైన డబ్బు ఏమిటో చెప్తా మీరు వినండి. అసలైన డబ్బు శమము, అంటే మనస్సు శాంతిగా ఉంటుంది. ఏమంటే దాన్ని మించిన డబ్బు ఏదైనా ఉందండి? దమము, ఇంద్రియాలు మీ చెప్పు చేతల్లో ఉంటాయి. నాలుక ఎంత పెడితే అంత తిని నోరు మూసుకూరుకుంటుంది. పొట్ట భోజనం టైం అయ్యే వరకు నోరు ఎత్తకుండా అలా పడు. ముక్కు అంతే, కన్ను అంతే, చెవి అంతే, మీరు ఎలా చెప్తే అలా వింటాయి. శమధమ ఉపరతి, ఇది యాంబిషన్ ఉండదు, కాంపిటీషన్ అండ్ యాంబిషన్ ఉండదు. తితిక్ష, సుఖదుఖములను సహించే శక్తి నిర్మాణము. శరీరంలో కొంచెం అనారోగ్యం చేస్తే మళ్ళీ వెళ్ళి టాపు అదిగిపోయేట్లాగా అలర్ట్ చేసేసి నాకు రోగం వచ్చేసిందని ఇంట్లో వాళ్ళని పీడించేసి అలా కాకుండా తితిక్ష. అనారోగ్యం గురించి మీకు సలహా చెప్తాను, మీరు ఆలోచించండి. డాక్టర్లు చెప్పిన సలహా కాదు, ఇది ఫిలాసఫర్స్ చెప్పిన సలహా. ఓ ఫిలాసఫర్ చెప్పారు నాకు, అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని వెంటనే తరిమేసి ప్రయత్నం చేయకూడదండి మనం, ఎందుకంటే దాన్ని తరిమేస్తే ఇంకోటి వస్తుంది, అది తరిమితే మళ్ళీ ఇంకోటి వస్తుంది. అలా తరిమేసి ప్రయత్నం చేయకూడదు, వచ్చిన దాన్ని అట్టి పెట్టుకోవాలి, కొద్ది రోజులు అట్టి పెట్టుకోవాలి, దాన్ని పరిశీలించాలి, దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి. తరిమేయడం ఎవరిని తరిమేస్తారు, శత్రువుని తరిమేస్తారు. అనారోగ్యం శత్రువు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది శత్రువు అని ఎవరు చెప్పారు మీకు? అది శత్రువు కాదు, దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి. తర్వాత మోకాలు నొప్పి వచ్చింది అనుకోండి, గుడ్ వెల్కమ్, అంటే మోకాలి ఆ క్యాప్స్ ఆ చెప్పలు అరిగిపోయాయన్నమాట, అలాంటిది ఏదో అయి ఉంటుంది. కొబ్బరి నూనె రాసి చూద్దాం, లేకపోతే ఆయింట్మెంట్లు ఏవో వాళ్ళు ఇస్తారు, ఓ ఆయింట్మెంట్ రాయటం, ఓ వారం రోజులు ఆయింట్మెంట్ రాయటం చూడాలి. మీరు పరిగెత్తుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మోకాలు నొప్పి అనిపించగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎక్స్రే అంటాడు. ఎక్స్రే అయిన వెంటనే నీ రిప్లేస్మెంట్ అంటాడు. వాళ్ళు నీసు కొన్ని తయారు చేసుకుని డబ్బు పెట్టి కూర్చున్నారు, ఇక్కడ ఉన్నాయి ఒక 10 నీసు, మీకు 2 నీళ్ళు పెట్టి పంపించేస్తుంది అక్కడికి. ఇంకా బతుకున్నంతకాలం ఆ రిప్లేసిన నీసుని సరి చూసుకుంటూ ఆక్షేపం చేయాల్సి ఉంటుంది, ఇంక వేరే పనే ఉండదు. వాటిని సర్దుబాటు చేసుకుంటూ ఉండడం సరిగ్గా ఉన్నాయా లేదా, వాటికి నొప్పి వస్తే ఏం చేస్తారండి?
వాడికి నొప్పి వస్తే ఏం చెప్తాడో తెలిసినా ఫిజియోథెరపీ చేయమంటాడు. అదేదో ఉంది చేయొచ్చుగా. కొన్ని సందర్భాల్లో వైద్యాలు ఎలా ఉంటాయంటే, ఒకటి మేక, ఒక రైతు యొక్క మేక కుండలో కుడితే తాగడం కోసం తల కుండలో పెట్టింది, అక్కడ ఇరుక్కుపోయింది తల రావట్లేదు. ఇప్పుడు ఈ కుండలో తల తీయడం ఎలాగ, మేక అని మేక అది పాలిచ్చి మేక కదండి, ఆ తల తీయడం ఎలాగా? ఒక ఆయన చదువుకున్న ఆయన సలహా అడిగాడు, ఏమండి పంతులు గారు ఈ మేక తల కుండలో చిక్కుపోయింది, దీన్ని ఏం చేయమంటారు మీరు? అంటే కాదురా అలా చేత్తో పట్టుకు తీయడానికి చూడు అంటే రావట్లేదు, దాన్నే ఉందిరా ఆ తల నరికేసి అప్పుడు జాగ్రత్తగా వస్తుందేమో చూసుకో అని సలహా చెప్పాడు చదువుకున్నాడు. అంటే వీడు పంతులు గారు చదువుకున్నవాడు సలహా చెప్పాడు కదా అని వీడు కట్టిపుచ్చుకుని తల నరికి తీద్దామని చూశాడు, అప్పుడు రాలేదు. మళ్ళీ ఈ పంతులు గారిని అడిగి తల నరికిన తర్వాత కూడా రావట్లేదు ఏం చేయమంటారు, నేను కుండ పగల కొట్టరా అని సలహా చెప్పాడు. ఫిజియో నీ రిప్లేస్మెంట్ చేసి ఫిజియోథెరపీ చేయడం అలా ఉంటుంది. ఆ ఫిజియోథెరపీ ఏదో ముందే చేస్తే మీకు అన్ని వైద్యములలోకి ఉత్తమోత్తమమైన వైద్యం ఏదో తెలిసిన ఫిజియోథెరపీ. యోగాకే మరో పేరండి ఫిజియోథెరపీ, యోగా అనదర్ నేమ్ ఫర్ యోగా. యోగా ఇస్ సైంటిఫిక్, ఫిజియోథెరపీ ఇస్ సైన్స్. ఇట్ ఈస్ నాకు భుజం నొప్పి పుట్టింది, చాలా నొప్పి, టెండన్ పోయిందంటే టెండనైటిస్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నొప్పి భరించి భరించి వెళ్ళాను, వెళ్తేనే వెళ్ళకూడదు, దాంతో వారంలో స్నేహం చేయాలి. మనం స్నేహం చేసినా కూడా అది మనల్ని పీడిస్తూ ఉంటుంది, అయ్యో నీతో స్నేహం చేస్తుంటే నేను ఎలా పీడిస్తున్నావు ఏమిటి నువ్వు అని అనుకుని ఇంకా చాలు లేదు స్నేహం అని ఇంకా వెళ్తారు డాక్టర్ గారు. ఆయన ఏదో టెస్ట్ చేసి ఈ టెండర్ని దెబ్బతిందండి, దీనికి 2 ఉపాయాలు ఉన్నాయి మీరు కనుక చెప్తున్నాను నేను, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది, 3 మంత్స్ ఫిజియోథెరపీ ఆర్ 2 డేస్ ఇన్ పేషెంట్ సర్జరీ, ఏది కావాలని అడిగాడు. నేను 3 మంత్స్ ఫిజియోథెరపీ కావాలన్నాను. వెంటనే ఆయన ఆ ఫిజియోథెరపీ ప్రోటోకాల్, దాన్ని మూన్ ప్రోటోకాల్ అంటారు, అది పైకి చూపించాడు. మూన్ అండి, తెలిసింది మూన్ ప్రోటోకాల్ అని పేరు అది. అది ప్రింట్ చేసి ఇచ్చాడు, టిక్ మార్కులు పెట్టాడు 4 ఎక్సర్సైజ్, ఈ 4 మీరు చేసుకోండి. నేను 4 చేసుకున్నాను, 3 నెలల దాకా ఆగలేదు. 1 నెల అయ్యేప్పటికే అసలు చేస్తుండగానే తేడా కనపడుతుంది, 1 నెల అయ్యేప్పటికి పోయింది. కాబట్టి రోగం వచ్చిన వెంటనే పరిగెత్తి దాన్ని తరిమి కుట్టాలి అనే ఆలోచన చేయకూడదు. కొన్నిటికి నేను ఎమర్జెన్సీ గురించి చెప్పట్లేదు, ఎమర్జెన్సీ అంటే దాని పేరే యమ ఎమర్జెన్సీ కదా అది. కాబట్టి దానికి డాక్టర్ దగ్గరికి పొడవే మామూలు. ఈ చిన్న చితక వ్యాధులు ఉంటాయి చూసారా, వాటికి వ్యాధి అనే పేరు పెట్టవద్దు, అది శత్రువు కాదు, అది చెడ్డది కాదు, అది మంచిది, మనకి మన దగ్గరికి ప్రేమతో వచ్చింది, మనం ఆహ్వానించాలి, ఫ్రెండ్షిప్ చేయాలి దాంతో, అది సావకాశంగా తగ్గుతుంది. ఇప్పుడు వెంటనే తగ్గిపోవాల్సిన అవసరం లేదు, అవకాశంగా తగ్గుతుంది. నాకు తలపోటు వచ్చింది, పోనీ ఉండలేదు, కొంతసేపు ఉంటుంది తలపోటు, ఉంటుంది కొంతసేపు, తర్వాత పోతుంది, పోయిందంతే, తర్వాత నేను మర్చిపోయింది అంత, అది ఎప్పుడూ పోయి తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం ఎలా తలపోటు వచ్చింది, ఏమైనా పోయిందిగా, ఇంకోసారి తలపోటు వచ్చింది, పోలేదు, 7 అయినా పోలేదు, 8 అయినా పో, 9 అయినా 10 అయినా పోలేదు, టాబ్లెట్ వేసుకున్నాను పోయింది. కాబట్టి దీని పేరే తితిక్ష అంటారు. ఈ తితిక్ష సంపద, అది అది ధనం. ఉపనతి స్థితిక్ష శ్రద్ధ. ఏమన్నా ఈ జనులు గుడ్డిగా నమ్మడానికి సిద్ధపడుతున్నారే కానీ తెలివితేటలతో తెలుసుకునే ఉత్సాహాన్ని చూపించుటలేదు. గుడ్డిగా నమ్మడానికి రెడీ, తెలివితేటలను ఉపయోగించి తెలుసుకోవటానికి సిద్ధంగా లేరు.
తెలివితేటలు ఉపయోగించి తెలుసుకోవడాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ, శ్రత్ అంటే సత్యము, ధా పట్టుకుంట. మీ తెలివిచ్చాడుగా భగవంతుడు, కాళ్ళు ఇచ్చాడు నడుస్తున్నారు, చేతులు ఇచ్చాడు పట్టుకుంటున్నారు, కళ్ళు ఇచ్చాడు చూస్తున్నారు, బ్రెయిన్ ఇచ్చాడు మరి ఆలోచిస్తున్నారా? లేదండి, ఆలోచన మా గురువు గారు చేస్తారు. మరి నీకెందుకు ఇచ్చాడు బ్రెయిన్ దేవుడు? గురువుగారు ఆలోచిస్తే ఆలోచన గురువుగారికి ఉపయోగపడుతుంది తప్ప నీకే ఉపయోగపడుతుందా? నువ్వు చూస్తే నీ కళ్ళతో చూస్తావా, గురువు గారి కళ్ళతో చూస్తావా? కాబట్టి ఆలోచించాలి. ఆలోచించేటువంటి ఉత్సాహమును కలిగి సత్యమును తెలుసుకోవాలనే ఉత్సాహం, దానికి శ్రద్ధ అని పేరు. అది సంపద. విశ్వాసము గుడ్డిదనము, గుడ్డి నమ్మకం, దాని పేరే గుడ్డి నమ్మకం. అది మనల్ని గోతులో పడేస్తుంది. శ్రద్ధ మనల్ని సత్యం వైపు తీసుకెళ్తుంది. సంపద సమాధానము అంటే మనస్సు శాంతముగా, ఏకాగ్రముగా, శాంతముగా ఉంటుంది. ఇది సంపద. అది సంపద, డబ్బు కాదండి. డబ్బు సంపద కాదు. కాబట్టి ధనంజయ, ఈ సంపదను చిక్కించుకున్న ఓ అర్జున, అది అర్జునుని యొక్క గొప్పతనం. సాధనంజయ, ధనంజయ అంటే సాధనంజయ. ఓకే, హే ధనంజయ, బుద్ధి మూడు రకాలుగా ఉంది. బుద్ధి ఒకటే కదా, దీంట్లో మూడు రకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? గుణత, గుణములను బట్టి బుద్ధి మూడు రకాలుగా ఉంది. ఏమండి, చేయడం గురించి చెప్పారు కదా, కర్త, కర్త సామస, రాజస, ఎట్సెట్రా. ఇంకిప్పుడు బుద్ధి ఎందుకు అంటున్నారు అంటే, చూడండి, ఏ పని చేసినా బుద్ధిపూర్వకంగానే చేస్తారుగా. కాబట్టి బుద్ధిలో సత్వం ఉంటే కర్తలో సత్వం వస్తుంది, పనిలో సత్వం వస్తుంది. బుద్ధిలో తమస్సు ఉందనుకోండి, పనిలో కూడా తమస్సే ఉంటుంది. కాబట్టి బుద్ధి కూడా గుణములను బట్టి మూడు రకములుగానున్నది. బుద్ధి అంటే తెలుసుకుంటా. మీరు గుడ్డిగా నమ్మారనుకోండి, అది బుద్ధే, అది తామస బుద్ధి. ఆలోచించి తెలుసుకున్నారనుకోండి, అది బుద్ధే, సాత్విక బుద్ధి. రాజస, నేను ఉంటే చూచేగా చెప్పాను, శ్రీకృష్ణుడు ఇంకా వివరంగా చెప్తాడు. కాబట్టి బుద్ధిలో ఉండే ఈ భేదాలను చెప్తాను విను అని అంటాడు. తర్వాత ధృతి. ధృతి అన్నదానికి ధైర్యము అని అర్థం రాస్తారు. నిబ్బరము అని నేను తెలుగులో అన్నాను, నిబ్బరము. ధృతి అంటే మీరు నిలబడి, ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, కూర్చున్నవాడు నిలబడాలా? ఆ నిలబడడానికి అవసరమైన ప్రాణశక్తికి ధృతి అని పేరు. అది మనస్సు నుంచి వస్తుంది, అది కూడా మనస్సును బట్టే ఉంటుంది. మీ మనస్సులో ఉత్సాహం ఉందనుకోండి, అలా నిలబడి ఉంటారు. మనస్సులో ఉత్సాహం తగ్గిపోయిందనుకోండి, కుప్ప కూలిపోతారు. వార్త విన్న వెంటనే కుప్ప కూలిపోయాడు అనుకోండి, అంటే అది మనస్సులో ధృతి లేదు. కాబట్టి ధృతి మనకు ఉండాలి. ధృతి కానీ ఎటువంటి ధృతి ఉండాలి? సాత్విక ధృతి ఉండాలి. రాజస ధృతి, తామస ధృతి ఉండకూడదు. పట్టుదలని అర్థం కూడా చెప్పవచ్చు. ఆ సందర్భాన్ని బట్టి మనం శ్లోకాలను బట్టి చూద్దాము. పట్టుదల, సాత్వికమైన పట్టుదల ఉండాలి. రాజస తామసములైన పట్టుదలలు ఉండరాదు. ధైర్యము, సాత్వికమైన ధైర్యం ఉండాలి, కానీ రాజస తామస ధైర్యములు ఉండకూడదు. ఒక ఆయన నేను చూశాను, ఆయన అన్నారు నాతో, నడుము నొప్పి ఉందన్నారు. సరే, నడుము నొప్పి రావచ్చు. ఆ తర్వాత నేను గమనించాను, ఆయన ఇలా మునిగాళ్ళ మీద కూర్చుని పేకాట ఆడుతున్నారు. అంటే పాపం ఎంతో అరగంట నుంచి ఆడుతున్నారేమో అనుకున్నాను. ఏమంటే తర్వాత తెలిసింది, ఆయన 6 గంటలు ఆడుతున్నారు పేకాట, 6 గంటల నుంచి. ఎందుకంటే ఓ డబ్బులు పోయాయి, మళ్ళీ ఎక్కడే వసూలు చేసుకోవాలిగా. 6 అవర్స్ మునిగాళ్ళ మీద కూర్చుని, అక్కడ కూర్చుందుకు సోఫాలో ఏమీ లేవు, నేల మీద కూర్చుని సాపేసి కూర్చుని మునిగాళ్ళ మీద కూర్చుని పెరగటాడు.
నేను అడిగాను, ఏమంటే 6 గంటలు మీరు ముందుగాల మీద కూర్చుని పేకాట ఆడుతున్నారు, నడుము నొప్పి లేదా? పేకాడేప్పుడు అది కనపడదు అన్న పేకాట. మన నిద్ర రాదు. పేకాట పుస్తకంలో ఉంటే నిద్ర వస్తుంది, పాఠం వింటుంటే నిద్ర వస్తుంది, రమ్మి పేకాట ఆడుతుంటే నిద్ర వస్తుందా? రాదు. ధృతి. ఏం ధృతి? రాజస ధృతి లేక తామస ధృతి. మీరు పేకాట వాళ్ళని చూడండి, వాళ్ళు అసలు కష్టాన్ని లెక్క చేయరు. వాళ్ళు చీక దీపం సరిగ్గా లేకపోయినా కూడా జాగ్రత్తగా ఆడుకుంటారు. ధృతి, రాజస తామస ధృతి. చదువుకునే వాళ్ళు మీరు పాఠాల్లో చదివే ఉంటారు. మీరు ఆయన వీధి దీపం దగ్గర కూర్చొని చదువుకున్నాడు అని అలా విన్నారు కదా మీరు, అది ధృతి, సాత్విక ధృతి. నేను ఇంకే స్థూలంగా చెప్పాను, శ్రీకృష్ణుడు వివరంగా చెప్తాడు. ఈ వివరాలన్నీ నేను నీకు బాగా చెప్తాను, ఫుల్గా చెప్తాను, అశేషేణ, సగం సగం కాదు, అరాపోర కాదు, ఫుల్గా చెప్తాను, వేరువేరుగా చెప్తాను, పృథక్వేన, విడదీసి. నువ్వు జాగ్రత్తగా విను, ఇది పూర్తి చేద్దాం. బుద్ధేః భేదం ధృతేశ్చైవ భేదం, వాటిలో ఉండే తేడాలు. తేడాలు ఎలా వచ్చాయి? గుణత సత్వాది గుణత, సత్వరజస్తమ గుణములను బట్టి ఆ తేడాలు వస్తాయి, బుద్ధిలోను ధృతిలోను. త్రివిధం, ఆ విధంగా మూడేసి మూడేసి. శృణు విను, ఇది సూత్రోపన్యాస అని సూత్రం కింద చెప్పాడు, అంటే సూచనగా చెప్పాడు. సూత్రోపన్యాస అంటే ఎంత సేరు? సూత్ర రూపముగా చెప్పారు, సూచనగా చెప్పారు. సూచనా సూత్రం, ఓకే, సూత్ర రూపంగా చెప్పారు. ఇది మూడు, ఇది మూడు అని సూత్రం అంటే అలాగే ఉంటుంది, అలాగా సంగ్రహంగా చెప్పారు. ప్రోచ్యమానం కథ్యమానం, నేను చెప్తున్నాను, అది ఇప్పుడే చెప్తున్నాను, నా చేత చెప్పబడుతూ ఉన్నది. అశేషేణ నిరవశేషత యథావత్, అంటే ఏమీ మిగిలి చేయకుండగా నీకు ఫుల్గా చెప్పేస్తాను. తర్వాత యథావత్ ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఎప్పుడు కూడా మనం ఇతరులకు చెప్పేటప్పుడు మనం మోసబుద్ధి లేకుండా చెప్పాలి. వాళ్ళకి వాళ్ళు ఉద్ధరింపబడాలి, వాళ్ళకి లాభం కలగాలి అనే దృష్టితో చెప్పాలి. అంతే తప్ప ఏదో సగం చెప్పి చాలే, వీళ్ళకి ఇది చాలే, ఆ వీళ్ళకి ఇప్పుడు ఇది అర్థమవుతుందా పెడుతుందా, వీళ్ళు జీవితంలో పాటిస్తారా బాధపడతారా, చెప్పిందే ఎక్కువ, అలాంటి ధోరణి ఉండకూడదు. ఫుల్గా 100% చెప్పేయాలి, యథావిధిగా చెప్పేయాలి. పాటిస్తారా మానుతారా, ఎంతవరకు ఆచరిస్తారు, అది ఇంకా వాళ్ళ మీద ఆధారపడదు. చెప్పేవాడు అలా సగం సగం చెప్పకూడదు. కొంతమంది ఇలాగా వీళ్ళకి చాలేమో అనే ఒక, దాన్ని ఇంగ్లీష్లో కంప్లాసెన్సీ అంట, అంటే విని వాళ్ళ మీద తక్కువ చూపు, ఆ తక్కువ చూపు పెట్టి వాళ్ళ ఈ చెప్పిందే ఎక్కువ వీళ్ళకి అనే ఒక కంప్లాసెన్సీ కాదు, సారీ, కాండెసెండింగ్ యాటిట్యూడ్ అంట, రాంగ్ ఇంగ్లీష్లో కాండెసెండింగ్ యాటిట్యూడ్. అలా చెప్పకూడదు, ఫుల్ రెస్పెక్ట్తో చెప్పాలి. శ్రీకృష్ణుడు అర్జునుడు విన్నాడా పెట్టాడా వీడే ఆచరించాడా మానేడా అనుకుంటున్నాడా? ఆయన అలా అనుకోవట్లేదు కదా. అర్జునుడు ఒకప్పుడు వింటాడు, ఒకప్పుడు మానేస్తాడు, చెప్పేప్పుడు మనం ప్రేమగా చెప్పాల్సి ఉంటుంది. పృథక్వేన వివేకత, తేడాగా చెప్పాలి, అంతా కలగాపురం చేసేయకూడదు. సత్వం చెప్తూ దాంట్లో రజస్సు చెప్పాడు, అయ్యో రజస్సు చెప్పేశానా, అది రజస్సు, అది వేరే పెట్టుకోండి, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం అని అలాగే కలగాపులకం చేసి చెప్పకూడదు. దేనికి దానికి విడిగా చెప్పాలి, అంటే ఒక్కో దానికి ఒక్కో శ్లోకం అలా విడగిపేసి చెప్పాలి. ధనంజయ, చూడండి, ధనంజయ శబ్దానికి ఇక్కడ అర్థం ఇక్కడ చెప్పారు, ఇంతవరకు చెప్పలేదు. దిగ్విజయే మానుషం దైవంచ ప్రభూతం ధనం అజయత్ తేనాసౌ ధనంజయ అర్జున. ఈ దిగ్విజయ యాత్ర చేశాడు, దిక్కులను దిగ్విజయ యాత్ర రాజసూయ యాగ సందర్భంగా, రాజసూయమో అశ్వమేధమో దిగ్విజయ యాత్ర చేసినప్పుడు అర్జునుడు
మానుష ధనాన్ని బాగా పట్టుకొచ్చాడు. అంటే వెండి బంగారం ఇలాంటి ధనాన్ని పట్టుకొచ్చాడు. అంతేకాదు దైవధనం కూడా ఎక్కువగా సంపాదించుకున్నాడు. అక్కడ ఏదో రాసి ఉంటాను నేను, ఏం రాశానో రాశాను. దేవతల దగ్గర నుంచి కూడా డబ్బు పట్టుకొచ్చాడు, ఏదో మనుషుల దగ్గర నుంచి పట్టుకొచ్చాడు, దేవతల దగ్గర నుంచి పట్టుకొచ్చాడు. అంటే యక్షులు కిన్నరులు ఇలాగేవో ఉంటాయి కదా, వాళ్ళని కూడా జయించి డబ్బు పట్టుకొచ్చాడు. మనుషులు రాజుల్ని జయించి డబ్బు పట్టుకొచ్చాడు, చాలా ఎక్కువ పట్టుకొచ్చాడు. అంచేత ఆయనకి ధనంజయహ అనే పేరు సార్థక నామధేయం అయిపోయింది. ధనజయహ అని ఉండాలిగా, ధనజయహ అని ఉండాలి ఉపపద సమాసంలో. ధనంజయహ అని ఎందుకు వచ్చింది అంటే ముమ్ అనే ఆగమం వస్తుంది. ముమ్ అని కృత్ప్రత్యయాల్లో ఆ అనేప్పుడు ఏదో ఖయ్యో ఏదో ప్రత్యయం, అది వచ్చినప్పుడు ముమాగమము వస్తుంది. ముమాగమంలో ఉమ్ము పోతే ముమ్ము మిగులుతుంది. పరంతప అక్కడ కూడా ముమాగమమే, ఇది కూడా ముమాగమం. ఇది అలుక్ సమాసం అనుకోకూడదు. నేను ముందు ఒకసారి అలా భ్రమపడ్డాను, తర్వాత సరిచేసుకున్నాను. కాబట్టి ఇది కూడా ఆ కేటగిరీకే చెందింది అయి ఉంటుంది, అది కూడా వెరిఫై చేసుకుందాము. అది శ్లోకం. ఓం పూర్ణమద పూర్ణమిద ఓం శాంతి శాంతి శాంతి. రేపు క్లాస్ ఉంది. ఓకే. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.